ఇవాళ మాస్టర్ గారి 90వ పుట్టిన రోజు అంచేత ఆయన ఇచ్చినటువంటి చాలా మనకు ఉన్నటువంటి మాస్టర్ గారి పుస్తకాల్లో చాలా గొప్ప పుస్తక ఉపదేశం అని ఏ సౌండ్ సౌండ్ అడ్జస్ట్ చేయి కొద్ది పెంచు చూడు ఒకసారి ఈ పుస్తకం ఇలా చిన్నగా కనిపిస్తుంది కానీ ఇది నావాణి ఇప్పుడు మొట్టమొదటి నావాణి ప్రారంభించిన కొత్తలో మాస్టర్ గారు ప్రతి నెల కూడా ఒక ఒక ఆర్టికల్ ఒక చిన్న వ్యాసంలాగా ఇచ్చేవారు అనమాట పాసేజ్లాగా ఇచ్చేవారు ఇది చాలా అద్భుతమైనటువంటి పుస్తకం ఇది అందులో కొన్ని చదివి వినిపిస్తాను ఋషి మార్గం అంటే ఏంటి చెప్తున్నారు మాస్టర్ గారు ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మానవునకు సంక్రమించిన తరగని సంపద దీనివల్లే ఈ పుస్తకంలో ఉండే బ్యూటీ ఏంటంటే చాలా సింపుల్గా హాయిగా ఉన్నట్టుగా ఉంటుంది కానీ కొంచెం లోతుగా వెళ్ళి అర్థం చేసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే వేదంలో పెద్దలందరూ ఏం చెప్పారో సంస్కృత శ్లోకాల్లో ఋషులందరూ ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు ధర్మశాస్త్రాల్లో ఏం చెప్పారు రామాయణం భారతం భాగవతాల్లో వ్యాసుడు కానీ వాల్మీకి కానీ వాళ్ళు ఏం చెప్పారు కాళిదాసు లాంటి మహాకవులు వాళ్ళ తాలూకు కావ్యాల్లో ఏం చెప్పారు అట్లాగా మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి ప్రాచీనమైనటువంటి అన్ని శాస్త్రాలు కలుపుకుంటే అందులో సారాంశాన్ని తీసుకుని జాగ్రత్తగా మనం తెలుగులోకి మార్చుకుంటే ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఈ పుస్తకంలో అయితే తెలుగులో ఉండటం వల్ల ఒకటి ఆ పుస్తకాలు మనం చదువుకోకపోవడం వల్ల ఒకటి అందులో ఉన్నది ఇందులో ఉందని చెప్పి మాకు తెలియదు చాలా మాటలు మనం చెప్పుకున్నట్టుగా మాస్టర్ గారు ఇచ్చినటువంటి పుస్తకాలన్నీ కూడా ఈ పుస్తకాలు చదువుకుంటే ఇక మరి ఏం చదువుకోవాల్సిన అవసరం లేనంతగా ఉంటాయి పుస్తకాలు ఎక్కడో ఉంటుంది ఎక్కడో వేదంలో ఎక్కడో సూక్తంలోనో లేకపోతే ఎక్కడో చెప్పు ఉంటుంది ఉపనిషత్తులు ఎక్కడో చెప్పు ఉంటుంది దాన్ని మాస్టర్ గారు చాలా జాగ్రత్తగా ఏం చేస్తారంటే సంస్కృతం రాకపోయినా కూడా ఇబ్బంది లేని పరిస్థితుల్లో మన ఆచరణకి అందుబాటులో ఉండే విధంగా అంటే మన జీవితంలోకి దాన్ని తీసుకోవాలి జ్ఞానాన్ని తీసుకుంటే అందుబాటులో ఉండే విధంగా అక్కడ చెప్తారు ఆధ్యాత్మిక జ్ఞానం అన్నది మానవునకు సంక్రమించిన తరగని సంపద సంపదగా మంచి డెఫినేషన్ ఇచ్చారు మాస్టర్ గారు మిగతా సంపదలన్నీ తరిగిపోతాయి కదా ఎంత సంపాదించినా ఖర్చు పెట్టి తరిగిపోతుంటుంది మిగిల్చుకున్నా మనతో పాటు రాదు మళ్ళా పుడితే మళ్ళీ సంపాదించే మొదటాలు తప్ప ఈ పూర్వజామంలో యాస్తంత నాదేనని చెప్పి ఆ ఇంటికి వెళ్తే మళ్ళీ రానివారు ఆ ఇంటికి అందువల్ల ఆధ్యాత్మికత అనేది ఒక్కటే తరగని సంపద దీనివల్ల తృప్తి సమాధానభావము ఆనందము అయాచితములే లభించును మూడు లభిస్తాయని చెప్తున్నారు ఏంటి తృప్తి ఒకటి సహనభావం ఒకటి ఆనందం ఒకటి ఇవి అయాచితములే లభించును అయాచితం అంటే ఏంటి ఏం శ్రమ పడకుండా లభిస్తాయట ఇది విడదీసి చెప్పాలి ఎంత చెప్పాలి మనం ఎందుకు తృప్తి తృప్తి కలగాలంటే మనం ఎంత శ్రమ పడాలి అసలు తృప్తి కలుగుతుంది ఆ మనిషికి అసలు అసలు ఏ మనిషి అన్నా సరే నాకు తృప్తిగా ఉందండి అని పశువులు అయితే తృప్తిగా ఉంటాయని చెప్పేస్తాయి మనకి మనిషి తృప్తికి ఉన్న ఎప్పుడు కూడా ఏ మనిషి కూడా ఇక నాకు వద్దండి చాలండి అధికారం ఇక చాలండి డబ్బులు నా చాలండి ఈ సంపదలు నా చాలండి లేదా మరొకటి చాలండి అని చెప్పగలుగుతాడా అదో గేదె ఆవు ఉందనుకోండి అది బాగా గడ్డి ఎంత బాగా తింటుంది పచ్చగడ్డ వెండిగడ్డ బాగా తింటుంది ఎంతవరకు తింటుంది ఎంతవరకు ఆకలి వేస్తే అంతవరకు తింటుంది ఆ తర్వాత ఎంత వాల్యుబుల్ ఫుడ్ అయినా పట్టుకెళ్ళి పెట్టండి గేదె దగ్గర అవితే తింటుందేమో తిందు ఏం చేసినా తిందది ఇంచేతంటే జంతువులు కానీ పక్షులు కానీ అవి ప్రకృతికి సహజంగా ఉంటాయి కాబట్టి వాటికి తృప్తి అనేటటువంటిది అది ఇన్బిల్డ్ డిఫాల్ట్ అంటాం అనమాట మనం అంటే ఆ తృప్తి ఆటోమేటిక్గా వాడికి వచ్చేస్తుంది అయిపోం కానీ తర్వాత మళ్ళీ వాటి పక్క చూడవు అవి ఏ విషయంలోనే అంతే ఫుడ్ ఒకటే కాదు అదే మనిషికి తృప్తి అనేటటువంటిది రావడం అనేటటువంటిది చాలా కష్టం కానీ ఆధ్యాత్మిక వల్ల అయాచితంగా అంటే అర్థం ఏంటి అయాచితంగా అర్థం ఏంటంటే అనుకోకుండా లభిస్తుంది సహనభావం వాడు చాలా సహనంగా చాలా పేషెంట్గా ఉంటాడనమాట అప్రయత్నంగా వస్తుందంట ఆనందము ఆనందం అంటే ఎలా ఉంటుంది నిజంగా మనకి మనకు తెలిసిందల్లా ఏంటి సుఖం అంటే తెలిసి ఎలా ఉంటుంది తెలుసు మనకి ప్లెజర్ అంటాము అలా ఉంటే తెలుసు మనకి ఆనందం అంటే బ్లిస్ అంటే ఎలా ఉంటుందో దాని అడ్రస్ కూడా మనకు తెలియదు మనకు తెలిసిన ఆనందం వల్ల ఏంటంటే తాత్కాలికంగా
మన మైండ్ని ఇంద్రియాలని మనసుని సాటిస్ఫై అయితే మాత్రమే మనకి దానికి ఆనందం అనిపిస్తుంది. దాని ఆనందం అనడానికి లేదని చెప్తున్నారు మహర్షి. ఇది కలవాడు ఇతరుల ఊహల ప్రకారము ప్రవర్తింపక ఇతరుల మేర కొరకు ప్రవర్తించను. ఒక ఇండికేషన్ చెప్తున్నారు మహర్షి గారు. ఎవరిలో అయితే తృప్తి స్థానభావము ఆనందం అనేతో కూడా ఆధ్యాత్మిక భావన ఉంటుందో ఇతరుల వ్యూహాల ప్రకారము వర్తింపగా ఇతరుల మేలు కొరకు వర్తించడం. ఇతరుల తాలూకు ఊహలు ఏవైతే తన మీద ఉంటాయో ఆ ఊహల ప్రకారం వాడు ఎప్పుడూ ప్రవర్తించడం. ఇతరుల తాలూకు మేలు కోసమే ప్రవర్తిస్తాడు. ఇతరులకు మేలు జరగదు అనుకున్నప్పుడు మాంతాడు తప్ప వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా మాత్రం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనటువంటి వాడు ఎప్పుడు కూడా జీవించడు. ఇది చెప్పడానికి బాగుంటుంది కానీ చాలా కష్టం. సాధారణంగా మన జీవితంలో ఆల్మోస్ట్ నాకు తెలిసి 70-80% ఇతరులని సాటిస్ఫై చేయడం గురించే మన జీవితం గడిచిపోతుంది. ఇంట్లో భార్య భర్తల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని, పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని, ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి మొదలెట్టుకుని, బాసుల దగ్గర నుంచి మొదలెట్టుకుని, రోడ్డు మీద వెళ్తుంటే కానిస్టేబుల్ దగ్గర నుంచి మొదలెట్టుకుని, ఎక్కడ ఏ సంబంధాలు ఇతరులతో మనకు ఉన్నా కూడా వాళ్ళకి ఏది మేలో అది మనం చేయడం అనేటటువంటి ఒక అవకాశం జీవితంలో రావడం అంటే అది నిజంగా చాలా అపురూపమైన విషయం. అది ఎందుకు మనుషులు ఎప్పుడు కూడా వాళ్ళ సాటిస్ఫాక్షన్ ప్రకారంగా మనం ఉండాలని కోరుకుంటారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా మనం ఉండాలని కోరుకుంటారు. అట్లా మనం లేవనుకోండి మళ్ళీ సమాజంలోంచి వెలివేసినట్టుగా చూస్తారు. సర్వైవల్ ఉండదు ఆ సొసైటీలో వాడికి. కానీ ఎప్పుడు నిజమైనటువంటి ఒక స్పిరిచువల్ బీయింగ్ ఎప్పుడు కూడా అవతలవాడు వీడి నుంచి ఏం కోరుతున్నాడో దానికి వాడు రెస్పాండ్ కాడు. అవతల వాడికి ఏం కావాలో వాళ్ళకి ఏది క్షేమమో దానికే రెస్పాండ్ అవుతాడు. ఇతరుల ఎక్స్పెక్టేషన్స్కి మనం రెస్పాండ్ అవ్వడం మొదలు పెడితే దానికి అంతు పొంతు ఎప్పుడు కూడా ఉండదు. అది చెప్తున్నారు మహర్షి గారు. ఇట్లా వర్తించుటకు ధైర్యము సరి అయిన ఆత్మవిశ్వాసము ఆవశ్యకము. మహర్షి గారు కింద చెప్తున్నారు ఇట్లా ప్రవర్తించడానికి చాలా ధైర్యం కావాలి. తర్వాత సరి అయిన ఆత్మవిశ్వాసం ఆవశ్యకం. వాడి తాలూకు ఆలోచనల మీద కానీ వాడి తాలూకు సంకల్పాల మీద కానీ దాని మీద వాడికి ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. తన మాట మీద తనకు కానీ తను చేసే పనుల మీద కానీ తన ఆలోచనల మీద కానీ ఆత్మవిశ్వాసం వేరు, అహంకారం వేరు, మూర్ఖత్వం వేరు, మొండితనం వేరు. అవన్నీ ఒకలాగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం అహంకారానికి తేడా ఒక ఆలే. అహంకారంలో ఆ ఉంటుంది, ఆత్మవిశ్వాసంలో ఆ ఉంటుంది, అది తేడా. ఆ అంటాం కదా మొట్టమొదట. మనకున్న అహంకారాన్ని మన ఆత్మవిశ్వాసం అనుకుంటాం మనం. మనకున్న అడమెంట్ నేచర్ని మన తాలూకు విల్ పవర్ అనుకుంటాం మనం. మన తాలూకు మూర్ఖత్వాన్ని మన తాలూకు పుట్టదలు అనుకుంటాం మనం. దాంతో జీవితం అంతా నాశనం అయిపోతుంది. ఆత్మవిశ్వాసానికి వెనక దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి. వాణిని ఆధ్యాత్మిక జ్ఞానం అలవర్చును. వైరాగ్యం ఆధ్యాత్మిక మానవుని సహజ గుణంలో ఒకటి. వీడు స్పిరిచువల్ బీయింగ్ అవునా కాదా అని ఎట్లాగా లిట్మస్ టెస్ట్, వాళ్ళు ఖచ్చితంగా వైరాగ్యం అనేది అంతో ఇంతో ఖచ్చితంగా ఉండాలి. పెళ్ళిలో భోజనాలకు వెళ్ళినప్పుడు వాడు అన్నం తినే పద్ధతి చూస్తే తెలిసిపోతుంది వీడు స్పిరిచువల్ బీయింగ్ అవునా కదా అని. దానికి పెద్ద టెస్ట్ లాకర్లా తెలిసిపోతుంది. ఒక పెద్ద క్యూ ఉందనుకోండి, ఆ పెద్ద క్యూలేడు తోసుకెళ్తున్నాడా లేకపోతే చివరికి వెళ్ళాలి అని ఆగాడా, కూర్చుని కవర్ చెప్పుకుంటూ చివరికి వెళ్దాం అనుకుంటున్నాడా, ఆ క్యూలో వీడు తోసుకుని వెళ్ళిపోతున్నాడా. అవకాశాల గురించి చిన్న విషయం కదా భోజనం అంటే, మిగతా చాలా పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి. అందువల్ల వైరాగ్యం అంటే ఎలా ఉంటుందంటే అది వాడికి వాడికి అక్కర్లేనిది ఎక్కువ ఉంటుంది, కావాల్సిన తక్కువ ఉంటుంది. చెప్పే కదా ఒకసారి ఎవరన్నా ఒక ఊరిలో పెద్ద స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉంటే కలెక్టర్ పిలిచి ఊరి మధ్యలో 100 గజాలు 200 గజాలు స్థలం ఉంది, ఆ స్థలం ఒకరికి ఇద్దాం అనుకుంటున్నాం మేము, మీ అందరూ తేల్చుకుని, మీ అందరూ ఆధ్యాత్మికవేత్తలు మహాయోగులు అధిపతులు కదా, మీ అందరూ కూడా తేల్చుకుని ఎవరో ఒకరికి ఇస్తామని చెప్పారనుకోండి, ఆ జన్మకి ఎవరిని తేల్చుకుంటారండి. మా సంస్థ గొప్పది అంటే మా సంస్థ గొప్పది, మా సంస్థ గొప్ప అంటే మా సంస్థ గొప్పది, ఇట్లా అనుకుంటూ దాంతో కాలక్షేపం చేసి ఆ కలెక్టర్ గారికి వీరే పిటిషన్లు పెట్టి ఆ సంస్థ మంచిది కదండి, మాది చాలా మంచిది అని చెప్పి చివరికి ఆ కలెక్టర్ ఎవరికి ఇవ్వట్లేదు బయట పోమంటాడు. ఎందువల్ల పోగేసుకోవడం ఉంటుంది తప్ప ఇవ్వటం ఉండదు అక్కడ, అది ఆధ్యాత్మికత అనిపించుకోదు. చెప్ప కదా విష్ణు పురాణంలో పరాశర మహర్షి ఇచ్చినటువంటి ప్రొడిక్షన్, కలియుగంలో ఆధ్యాత్మిక సంస్థలు కానీ పీఠాలు కానీ ఆశ్రమాలు కానీ ధనం చుట్టూరా అధికారం చుట్టూరా తిరుగుతూ ఉంటాయి.
ఆధ్యాత్మిక తప్ప అన్నీ ఉంటాయని చెప్పాడు ఎవరు? వేదవ్యాసుడు తాలూకు తండ్రి పరాశర మహర్షి. ఎక్కడ వేదవ్యాసుడు? ఆయనే 5000 ఇయర్స్ క్రితం ఆయన వేదవ్యాసుడు. వాళ్ళ నాన్నగారు ఎక్కడ కలియుగం? కలియుగంలో పీఠాలు కానీ ఆశ్రమాలు కానీ ఆధ్యాత్మిక సంస్థలు కానీ ఇవన్నీ కూడా సంపదల చుట్టూ డబ్బులు సంపదలు లేదనుకో డబ్బులు చుట్టూ తిరుగుతుంటుంది, అధికారం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక తప్ప అన్నీ ఉంటాయంటారు. వైరాగ్యం ఉంటే ఆడు నేలే పడుకోవాలి కదా. వైరాగ్యం ఉంటాడు, వైరాగ్యం ఉన్నవాడు ఏముంటే తింటాడు, ఎక్కడ పడితే పడుకుంటాడు, ఎట్లా ఉంటే ఎలా ఉంటాడు. వాడికి కావాల్సిందంటే ఏముంటుంది, నీకేం కావాలన్నట్టుగా ఉంటుంది వాడి జీవితం. చెప్తున్నారు మాస్టర్ గారు, వైరాగ్యము ఆధ్యాత్మిక మానవుని సహజ గుణముల్లో ఒకటి. ఇవన్నీ సహజమే వాడికి. అది వైరాగ్యం ప్రాక్టీస్ చేస్తే రాదు, అభ్యాసంతో వైరాగ్యం వస్తుంది. అభ్యాసం అంటే ప్రాక్టీస్ కాదు, తర్వాత చెప్తారు మాస్టర్ ఏంటది. దీనివల్ల ఇతరులకు కలిగినదని కానీ తనకు లేదని కానీ దుఃఖం పుట్టదు. ఎవరిలో వైరాగ్యం ఉంటుందో వాళ్ళ లక్షణం ఏంటి తెలుసా? ఇతరులకు కలిగిందని కానీ, అంటే ఏంటి, ఇతరులు చాలా ఆస్తిపరులు, ఇతరులకు ఏవో చాలా ఉన్నాయి, వాళ్ళకి ఎన్నో సంపదలు ఉన్నాయి, వాళ్ళకి ఎన్నో పొలాలు ఉన్నాయి, వాళ్ళకి ఎన్నో కార్లు ఉన్నాయి, వాళ్ళకి ఎన్నో బంగారం ఉంది, వాళ్ళకి ఏదో పొడి ఉద్యోగాలు ఉన్నాయి అని, కానీ తనకు లేదని కానీ దుఃఖం పుట్టదు, దుఃఖం కలగదట వాడికి. ఎందువల్ల? దుఃఖం ఉన్నందువల్ల ఏదో రావు కదా. ఏం చేస్తే వస్తాయో, అవి చేస్తే వస్తాయి, కానీ దుఃఖపడితే ఏమొస్తుంది రాదు కదా. చెప్తున్నారు మహేష్ గారు, తన సత్ప్రయత్నమునకు తగిన సుఖము సంపద లభించుచున్నను. అదే, అది ఎంత ఎంత మీనింగ్ ఉంది చూడండి. తన సత్ప్రయత్నమునకు తగిన సుఖము సంపద లభించుచున్నను. సత్ప్రయత్నమునకు తగిన సంపద సుఖము లభిస్తాయి. ప్రయత్నం అలా మహేష్ గారు ఏమన్నారు? సత్ప్రయత్నము అన్నారు. అంటే మంచి ప్రయత్నం ఏదైతే ఉందో, సత్ప్రయత్నం ఎందుకు వాడారు మహేష్ గారు? ప్రయత్నం అని వాడచ్చు కదా. ప్రయత్నం అంటే అందరూ మనం చేస్తూనే ఉంటాం. ఎవరు ఏదో చేశారో వాళ్ళు కలిసి వచ్చింది, మనం కూడా అలా చేస్తే కలిసి వస్తుందేమో అనిపిస్తుంది. ఎవరో ఏదో చదువుకున్నారు, ఉద్యోగం వచ్చింది, నెలకి ఏదో 50 లక్షలు 50 లక్షలు వస్తున్నాయి, మనం కూడా అట్లా చదివిస్తే మన పిల్లలు వాళ్ళకి మన పిల్ల కూడా వస్తుందేమో. ఇక్కడ సత్ప్రయత్నం కాదు ఇది, ఇది కంపారిజన్, ఇది కాంపిటీషన్. ఇది సత్ప్రయత్నం అంటే అర్థం ఏంటంటే, సత్ప్రయత్నానికి బ్యాక్ వివేకం ఉండాలి. ఎంతవరకు సాధ్యం అవుతుంది, ఈ లక్ష వీళ్ళ లక్షణాలు ఏంటి, వీళ్ళకి సూట్ అవుతుందా సూట్ కాదా, అట్లా ఉంటుంది. మీరు ఎప్పుడైనా బయోగ్రఫీ చదవండి, పెద్దవాళ్ళవి అందరి బయోగ్రఫీల్లో కామన్ పాయింట్ ఉంటుంది. కామన్ పాయింట్ ఏంటి తెలుసా? ఆ పెద్దవాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు అయ్యారో వాళ్ళు వాళ్ళ ప్రకారంగానే వాళ్ళు జీవించుతారు. ఎప్పుడే చదవండి కావాల్సింది. చాలా పెద్దవాళ్ళ బయోగ్రఫీ చదవండి, వాడు ఎవరిని ఇమిటేట్ చేయడు మొట్టమాట, ఎవరిని ఇమిటేట్ చేయడు, ఎవరిలాగా కావాలని అనుకోడు. రెండో పాయింట్, వాడు వాళ్ళలాగా ఉండాలనుకుంటాడు. అట్లా ఉండడం కోసం చేసే ప్రయత్నంలో తల్లిదండ్రులు మరొకరు వాళ్ళకి ఏదైనా కొంచెం ప్రాబ్లం అనిపిస్తే చాలా చాలా జాగ్రత్తగా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి వాడు సాధించుకుని తిరిగి వస్తాడు. ఇప్పుడు పిల్లలు ఇళ్ళు ఎందుకు పెట్టి పారిపోయిన సంగతిలా కాదు చెప్పాను నేను. వాళ్ళ వేరు, వాళ్ళ సంకల్ప బలం వేరు, వాళ్ళు దానికోసమే పుడతారు. వాడు సాఫ్ట్వేర్లో ఉన్నాడు కదా, వాడికి 4 లక్షలు వస్తుంది జీతం, వెళ్ళవాడే లేదు, నేను చిన్న షాప్ పెట్టుకుంటా అంటాడు. మీరు ఎప్పుడైనా సక్సెస్ఫుల్ స్టోరీస్ అనే ఉంటాయి, కొంతమంది ఎలా సక్సెస్ అవుతారు. ఐఐఎంలో ఎంబీఏ చదివినటువంటి వాళ్ళు మీరు ఊహించలేరు అసలు. మీరు ఐఐఎంలో ఎంబీఏ చదివి సంవత్సరానికి 30 లక్షలు 40 లక్షలు 50 లక్షల రూపాయలు శాలరీ ఇస్తా అనుకున్నప్పుడు, అట్లాంటి శాలరీతో పనిచేసిన ఒక అబ్బాయి ఓ పల్లెటూరుకు వచ్చి చుట్టుపక్కల పల్లెటూరులన్నీ చూసి, అరే చాలామంది రైతులు ఉన్నారు ఇక్కడ, చాలా పొలాల్లో ఆవులు ఉన్నాయి, ఇక్కడ గేదెలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ వీళ్ళు ఆ పాలు అమ్ముకోలేకపోతున్నారు, వీళ్ళకి ఆ రకమైనటువంటి దాన్ని ఏమీ ఉపయోగించుకోలేకపోతున్నారని చెప్పి అనుకుని 50 లక్షలు వచ్చే జాబ్ రిజైన్ చేసి ఒక విలేజ్లో తన చిన్న ఒక షెడ్లాగా వేసుకుని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పోగేసి వాళ్ళందరి దగ్గర పాలు కలెక్ట్ చేయించి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టి చుట్టుపక్కల ఉన్న 40-50 ఊర్లు తిరిగి ఆ ఊర్లో ఉండేటువంటి అందరినీ కూడా పోగు చేసి సొసైటీగా ఫామ్ చేసి అక్కడ కలెక్షన్ పాయింట్ పెట్టి అట్లా ఒక ఐఐఎంలో పాస్ అయినటువంటి ఎంబీఏ స్టూడెంట్ చేస్తాడని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? మన పిల్లలు చేస్తాడని మేము చేయిస్తాం. సో మనం చేయడం అలాంటి పెట్టి మనం ఎలా ఎంబీఏ చేయలేం, కానీ ఒకవేళ మన పిల్లలు చేస్తారని అనుకోండి, ఒకవేళ పెద్ద మనం అట్టి పెట్టి మనం చేసుకుంటాం చేసుకోం కదా.
ఎవరైనా జీవితంలో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారంటే వాడు వాడి ప్రకారం వాడు వాడిది మూర్ఖత్వం కాదు. కొంతమంది నేను ఎవరి మాట వినండి, అది వాడు ఎడమెట్ ఫెలో, అది మూర్ఖత్వం, సంకల్ప బలం కాదు. అది సంకల్పం అనేటువంటి ఉన్నటువంటి వాడు సంకల్ప సిద్ధి ఉంటుంది వాడికి, వాడు ఖచ్చితంగా సాధిస్తాడు వాడు జీవితంలో. వాడిని ఎవ్వరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, వాడి ప్రకారంగా జీవితంలో వాడు ఉంటాడు. అట్లాంటి పిల్లలు ఎవరిని ఇళ్లలో ఉంటే వాళ్ళని వాళ్ళ వాళ్ళ ప్రకారంగా వాళ్ళని ఉండనివ్వాలా, వాళ్ళ మీద చిన్నప్పటి నుంచి బాగా మనం రుద్దుబారేస్తాం. మీరు ఎట్లా అవ్వాలి, మీరు ఎట్లా అవ్వాలి, వాళ్ళలా ఉండాలి. ఎవరిని ఎగ్జాంపుల్ చెప్తాం మనం, ఎవడు బాగా డబ్బులు సంపాదించుకున్నాడో, ఎవడు బాగా పవర్లో ఉన్నాడు, ఎవరి దగ్గర బాగా బ్లాక్ మనీ ఉందో, ఎవడు బాగా పొలాలు సంపాదించుకున్నాడో, ఎవడు బాగా మ్యాగ్ ఎక్కువ మేడలు మిదులు కట్టాడో వాళ్ళని చూపిస్తాం. ఐన్స్టీన్ చూపిస్తాం మనం, అబ్దుల్ కలాంని చూపిస్తాం, మహాత్మా గాంధీని చూపిస్తాం, చూపించాం కదా వాళ్ళని మనం. ఎవరిని చూపిస్తాం? పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ చాలా సింపుల్గా హాయిగా ఉంటారు, వాళ్ళ డబ్బులు ఉండవు. ఎందుకు డబ్బులు ఉండవు? వాడి దగ్గర వాడి జీవితం అంతా కూడా దేశానికి ఏం చేయాలా, ప్రపంచానికి ఏం చేయాలా, మానవజాతికి ఏం చేయాలా, దాంతో వాడి తిండి దెబ్బలు కూడా ఉండవు. ఆయన లాంటివాడికైతే ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతే వాళ్ళు ఆవిడ అక్కడ మధ్యలో ఉదయం చూస్తే అలాగే ఉండేది ఆ ఫుడ్. కొంతకాలం చూసి చూసి ఆవిడ ఏం చేస్తుందంటే ఎలాగ అదని చెప్పి ఆయన ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే ఇప్పుడు తినిపించేస్తుంటే అక్కడ తినేస్తున్నాడు. మా చిన్నపిల్లలు చూడండి, ఆ రైమ్స్ పెట్టి తినిపించేస్తే ఎంత తినేస్తారు చిన్నపిల్లలు. అట్లా ఆయన శ్రేణికి ఆవిడ తినిపిస్తుంటే తింటూ అలా పని చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ఎగ్జాంపుల్గా మనం చెప్తాం మన పిల్లలకి చెప్పం కదా. చిత్రనారాయణ మాస్టర్, తన సత్ప్రయత్నమున తనకు తగిన సుఖము సంపద లభించుడును, తగిన సుఖము అని పదం వాడారు. ఇది మనం చెప్పకుండా చదివేసుకున్నాం అనుకోండి, చదివేసుకుంటే వెళ్ళిపోతుంది. సత్ప్రయత్నము అనే వాడు మనకి పట్టుబట్టదు, తగిన సుఖము సంపద, తగిన సుఖము అని వాడారు పదం కూడా. అంటే దానికి ఆ సత్ప్రయత్నానికి సరిపడేటువంటి సుఖం సంపద వస్తుంది. అంటే ఎంత కావాలో అంత వస్తుంది వాడికి, దానివల్ల వాడు చనిపోడు. ఎంత సుఖం కావాలో అంత వస్తుంది. దానివల్ల పాలు పొంగినాయి అనుకోండి, పాలు పొంగితే మొత్తం చివరికి పాలు మిగలవు. ఎంతవరకు పొంగాలో అంతవరకు పొంగి మళ్ళీ లోపుకి వెళ్ళిపోతే ఆ పాలు కాఫీ పెట్టుకోవచ్చు. కానీ పాలు బాగా పొంగించండి అన్నారు అనుకోండి, బాగా పొంగిస్తే చివరికి అది అది మాడి బసే ఊరుకుంటాయి, పాలకి మిగలు మే మిగలవు. సుఖం కానీ సంపద కానీ ఒక స్థాయి దాటి మనం సంపాదించిన అవసరం లేదు, సంపాదించిన వాళ్ళ ఉపయోగం కూడా లేదు. ఏమిటో జరగాల, బ్యాంకులో పెడతారు, ఎంతని మనం ఖర్చు పెడతాం డబ్బుల్ని, ఎంతని 800 లక్షలని మనం దాన్ని పోషిస్తాం. వాడు ఏమైనా మనం ఇంటి తెచ్చుకోగలమా, ఆ డబ్బులు ఇంట్లో పెట్టుకోగలవా, కొనుక్కున్న బంగారం మనం ఇంట్లో పెట్టుకోగలవా, లాకర్లో పెట్టిన దాని డబ్బులు కడుతూ ఉండాలా. ఉన్నాయని సాటిస్ఫాక్షన్ తప్పిస్తే ఒక లెవెల్ దాటిన తర్వాత వాటితో నిజంగా మనిషి ఏం చేసుకుంటాడు? అందుకు మెసేజ్ తగిన అని ఒక పదం వాడారు. దీని మెసేజ్ పెట్టిన పేరు తెలుసా, ఋషి మార్గము అని పేరు పెట్టారు. ఒక ఋషి ఎలా ఉంటాడంటే దీనికి పేరు పెట్టి ఋషి ఎలా ఉంటాడు సుమా అని చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ చెప్తున్నారు, గొప్పతనము మంచితనము. గొప్పతనము మంచితనము అనునవి మానవుని జీవిత ప్రయాణమును నడుపుచిన రెండు తారలు. అంటే గుడ్ పీపుల్, గ్రేట్ పీపుల్ అని ఇంగ్లీష్ చెప్పుకోవాలంటే గొప్పతనము మంచితనము అనునవి మానవుని జీవిత ప్రయాణమునకు నడుపుచిన రెండు తారలు. అవి రెండు మార్గములకు దర్శకములు, ఇవి రెండు డిఫరెంట్ పాత్స్ ఇవి. అందు గొప్పతనము సుందరి వలె ఆకర్షించును. అంటే మనం గ్రేట్ కావాలనుకుంటామా, గుడ్ కావాలనుకుంటామా? మామూలుగా ఎప్పుడో ఏ మేనేజ్మెంట్ కోర్సులో పెట్టి ఏదైనా పర్సనల్ డెవలప్మెంట్ కోర్సులు పెడతారు కదా, అవి అక్కడ పనికి మాలని చెప్తుంటారు. అందులో అవి సగం జరగొడుతుంటారు మనుషుల్ని. పర్సనల్ డెవలప్మెంట్ కోర్సులో ఏం చెప్తారు, యూ షుడ్ బికమ్ వెరీ గ్రేట్ అని చెప్తాడా, యూ షుడ్ బికమ్ వెరీ గుడ్ అని చెప్తాడా? ఎక్కడ ఎప్పుడు అసలు మీరు విన్నారు? అక్కడ వినండి, ఎప్పుడు సరదాగా ఎప్పుడు విని చెప్పండి. నువ్వు చాలా గ్రేట్ అవ్వాలి, నువ్వు అందరినీ దాటేసి వెళ్ళిపోవాలి, నువ్వు అందరితో కలిసి ఉండరా అని చెప్తాడా? చెప్పడు కదా, అందరితో కలిసిమెలిసి అన్యోన్యంగా ఐక్యమత్యంతో హ్యాపీగా ఉండని చెప్తాడా? లేదు, చెప్పడు కదా. నీకున్నదేదో 10 మందితో పంచుకో అని చెప్తాడా? సమాజానికి కావాల్సింది ఏదో చేసుకో అని చెప్తాడా? ఏం ఉండవు. ఎట్లాగ మిగతా వాళ్ళకంటే దాటి బయటకు వెళ్ళిపోవాలి, ఎలా ఎక్సెల్ అవ్వాలి, ఎక్సలెంట్గా ఎట్లా ఉండాలా, అద్భుతంగా ఎట్లా ఉండాలి, ఎట్లా బాగా సంపాదించాలి, తక్కువ శ్రమతో ఎక్కువ రాబడి ఎలా, ఎకనామిక్ థియరీ అన్నమాట, ఎట్లా వస్తుంది, ఇవన్నీ చెప్తారు. దాంతో ప్రపంచం అంతా కుళ్ళిపోతూ ఉంటుంది, వీళ్ళు ఎక్కువ ఎక్కువైపోతుంటుంది, కాంపిటీషన్. అందుకే మీరు సమాజానికి పనికొచ్చేవాళ్ళు ర్యాంకర్ సాయింటర్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా నేను చాలామంది పేరెంట్స్ చెప్తూ ఉంటాను, ఊరికే మీ పిల్లలు ర్యాంకర్స్ అయిపోవాలని చెప్పి ఊరికే తాత్రే పడిపోకండి. నిజంగా సమాజానికి పనికొచ్చేవాడు, మానవ సమాజానికి పనికొచ్చేవాడు, 10 మందికి అన్నం పెట్టేవాడు, 10 మంది ఆకలి తెలుసుకున్నటువంటి వాడు,
పది మంది కష్టకాలం తెలుసుకునేటువంటి వాడు ర్యాంకింగ్స్లో చాలా తక్కువ మంది ఉంటారండి, సామాన్య స్టూడెంట్స్లో చాలా ఎక్కువ మంది ఉంటారు. మీ పిల్లలు బాగా మార్కులు వచ్చేలేదని మీరు ఏ ఊరికి కంగారు పడిపోవద్దు. రేపొద్దు ప్రపంచానికి వీళ్ళే పనికి వస్తారేమో, వీళ్ళ గురించే పది మంది చెప్పుకుంటారేమో, వీళ్ళ ముందే పది మంది సుఖపడతారేమో ఊరికి అనవసరంగా అంటాను. అయినా పేరెంట్స్కి నచ్చదు ఆ లాజిక్, పేరెంట్స్కి నచ్చదు. ఎందుకంటే వాడు ర్యాంకర్ అయిపోవాలి, వాళ్ళు బాగా కరడు కట్టిన స్వార్థం ఉంటుంది. ఇంకా 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 రావాలంటే ఉద్యోగాలు వెళ్తే ఇంకా ఇంకా ప్రమోషన్లు, ఇంకా ప్రమోషన్లు, ఇంకా ప్రమోషన్, దానికోసం ఏం చేయాలి, దానికోసం ఏం చేయాలి. జీవితాంతం రన్నింగ్ 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 రన్నింగ్, సుఖపడడానికి టైం ఉండదు, తన వాళ్ళ గురించి ఆలోచించుకోవడానికి టైం ఉండదు, సొసైటీ గురించి ఆలోచించుకోవడానికి టైం ఉండదు, ఈ ప్రపంచం పట్ల తనకున్న బాధ్యత గురించి ఆలోచించిన టైం ఉండదు, దేనికే టైం ఉండదు. రన్నింగ్ అండ్ రన్నింగ్ అండ్ రన్నింగ్ అండ్ రన్నింగ్, 2 డిగ్రీలు, 3 డిగ్రీలు, 4 డిగ్రీలు, 5 డిగ్రీలు, ఇవన్నీ ఎందుకు మనకు వస్తాయి? తర్వాత చెప్తారు మేస్టర్ విద్య గురించి చెప్తారు, అప్పుడు చెప్తాను మీకు. ఇవి రెండు మార్గములకు దర్శకములు. అందు గొప్పతనము సుందరి వలె ఆకర్షించును, మంచితనము మాత వలె పోషించును. ఎగ్జాంపుల్ చూడండి, గొప్పతనం సుందరి వలె ఆకర్షించును, ఆకర్షణే కదా అది, మంచితనము మాత వలె పోషించును. మంచితనం ఏం చేస్తుందట, మాత వలె పోషిస్తుంది, అమ్మలాగా పోషిస్తుంది. మా చిన్నప్పుడు చెప్తుండేవాళ్ళు, కానీ అది మరి గట్టిగా చెప్పడానికి లేదు ఇప్పుడు ఎక్కువ. సరే అంటే మగవాళ్ళు ఎక్కువ ఆడాలి తక్కువ అన్నారు ఇవాళ ఇంట. ఇది చిన్నప్పుడు చెప్తుండే, ఏం చెప్తున్నాడు సార్, ఇంటి రాగానే భార్య జేబులు చూస్తుందట, అమ్మేమో కడుపు చూస్తుందట. ఇప్పుడు మారి ఉంటుంది అనుకోండి, భార్య ఏం పట్టుకొచ్చారండి ఇవాళ అన్ని చూస్తున్నారు, జేబులు చూస్తుంది. తల్లి ఏమో కడుపు తాను అనంతరా మధ్యాహ్నం భోజనం పెట్టాక చూస్తుంటుందట. ఇప్పుడు మారింటారులేండి, అది కరెక్ట్ కాకపోవచ్చు కానీ. అందువల్ల సుందరి వల్ల ఆకర్షించును, మంచితనము మాత వల్ల పోషించును. గొప్పతనమునకే చేయి చాచువానికి ప్రలోభము కీర్తి పలుకుబడి సంపద అను భోష్ణములు లభించును. గొప్పతనం కోసం ఎవడైతే బాగా ప్రయత్నిస్తూ ఉంటాడో, మాస్టర్ ప్రయత్నిస్తాడన్నారా ఆ వాడి చూడు నిలబడారు, గొప్పతనమునకే చేయి చాచు వారికి, గొప్పతనం గురించి చేయి చేస్తారు అంటే గొప్పవాడు, గొప్పవాడు కావాలంటే దానికి చాలా ఉంటాయి. చాలామంది చెప్పాను కదా మీకు, కమ్యూనిస్ట్ కార్ల్ మార్క్స్ సిద్ధాంతంలో అది గొప్ప, నాకు ఎంత నచ్చింది సిద్ధాంతం అది, నేను చాలా మాటలు చెప్పాను, అది నాకు ఎంత నచ్చిందో సిద్ధాంతం అది. ప్రపంచం అంతా ఆ రెండు మాటలతోనే నడుస్తుంటుంది అనిపిస్తుంది. కొంతమంది చరిత్రని సృష్టిస్తారట, కొంతమంది చరిత్రని సృష్టిస్తారు, దే విల్ క్రియేట్ ద హిస్టరీ. వాడే చరిత్రను సృష్టిస్తాడు, వాళ్ళే మనకున్నటువంటి పెద్దవాళ్ళందరూ వాళ్ళే, జాతి నాయకులు అనండి లేకపోతే ఆధ్యాత్మిక నాయకులు ఋషులు అనండి, వాళ్ళు దే క్రియేట్ ద హిస్టరీ, వాళ్ళకి హిస్టరీ క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఎవరిని ఫాలో అవ్వడు, వాడినే ప్రపంచం ఫాలో అవుతుంది. కొంతమందినట రివర్స్, కొంతమందిని చరిత్ర సృష్టిస్తుందట. అంటే ఏంటి, వాడు బాగా స్ట్రాటజీ అంతా వేసుకుని మనుషులను పోగేసుకుని వాడితో జేజాలు కొట్టించుకుని వాడితో ఇంకేదో ఆ గ్రూప్తో అంతా ఏదో చేయించుకుని వీరు చాలా గొప్పవారు 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 అనుకుని అలాగా ఒక స్ట్రాటజిక్గా చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేస్తే నాయకులందరూ అలాగే అవుతారు. వాడు చిన్న గలీలో ఉంటాడు, గలీలో 100 మంది 50 మంది పోగేసుకుంటాడు, అట్లాగా ఆ పెద్ద నాయకుడి కంటిలో పడతాడు, ఆ వెళ్తూ ఒక బస్సులో 2 బస్సులు కూడా తీసుకెళ్తాడు, వాడిదో పోషిస్తాడు, అది 10 బస్సులు అవుతుంది, అట్లా నాయకుడు అయిపోతాడు. ఆ స్పిరిచువల్ ఆగ్నేషన్లో అంతే, అది పొలిటికల్ ఆగ్నేషన్లో అంతే. చరిత్రని కొంతమంది సృష్టిస్తే చరిత్ర కొంతమంది సృష్టిస్తుందని చెప్తాడు. అందువల్ల గొప్పతనం అది సృష్టించుకుంటే వస్తుంది, అది మంచితనం సహజంగా వాళ్ళ నుంచి రావాలి చెప్తున్నారు. గొప్పతనముకే చేయి చాచు వారికి ప్రలోభము. ప్రలోభం అంటే ఏంటి, మనం ఓట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటాం కదా. ప్రలోభము కీర్తి ఫేమ్ పలుకుబడి సంపద, తొలిపేయండి గుడి తొలిపేయండి, గుడిలోకి వెళ్ళిపోతుంది. కీర్తి పలుకుబడి సంపద అను భూషణము లభించును. భూషణాలు అంటే ఏంటి, సాధకుణాలు కావాలి లభిస్తాడ. మంచితనమునకే తపస్సు చేయవారికి అక్కడ చూడండి, గొప్పతనమునకే చేయి చాచువారికి అని వాడారు. గొప్పతనానికి వాడు దగ్గర అన్నమాట చేయి చాచులు అంటే, మంచితనమునకే తపస్సు చేయవారికి, అది మంచితనం కోసం తపస్సు చేయాలట, గొప్పతనం కోసం చేయి చేస్తే సరిపోతుంది.
తపస్సుయేవారికి సుఖము శాంతి సంతృప్తి పరిపూర్ణత లభించును. గొప్పవాడిగా ఉందాం అనుకుంటున్నావా, మంచివాడిగా ఉందాం అనుకుంటున్నావా? గొప్పవాడిగా ఉంటే అనుక్షణం దాని గురించి తాపత్రయపడుతూ ఉండాలా. ఎప్పుడు వాడు తాపత్రయపడడం మానేశాడో, ఎప్పుడు ప్రయత్నం చేయడం మానేశాడో, ఎప్పుడు మంది మార్బలం పోతుందో, ఎప్పుడు సంపద పోతుందో, ఎప్పుడు అధికారం పోతుందో, వాడు డామర్ కింద పడతాడు. అపోజిషన్ లీడర్లా మంచితనం ఉన్నటువంటి వాడికి ఏముంటుంది? సుఖం ఉంటుంది, వాడికి శాంతి ఉంటుంది, సంతృష్టి ఉంటుంది, పరిపూర్ణత ఉంటుంది. గొప్పవారు ఇతరుల వలన పెక్కు లాభములను పొందగలరు. గొప్పవారు ఇతరుల వల్ల పెక్కు లాభాలు పొందుతారు. అందుకే మనకి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఒకసారి మనం ఆలోచించుకుంటే ఒక మనిషికి ఉండే సంబంధాల్లో ఎక్కువ పార్ట్ ఏం చేసుకుంటుంది తెలుసా? ఎందుకన్నా మంచిది, వీళ్ళ వల్ల ఎప్పుడో మన పని ఉంటుందేమో, ఎందుకన్నా మంచిది ఒకసారి విష్ చేస్తే పోతుంది, ఎందుకన్నా మంచిది వాళ్ళ గుడ్ లుక్స్లో ఉంటే పోతుంది, ఎందుకన్నా మంచిది ఆఫీసర్తో ఏదో కొంచెం మంచిగా మాట్లాడుకుంటే పోతుంది, ఎప్పుడన్నా పని పడుతుందేమో, ఎందుకన్నా మంచిది ఒక స్మైల్ ఇస్తే పోలన్నట్టుగా ఒక ఆర్టిఫిషియల్ స్మైల్ అనేటటువంటిది ఉంటుంది. అందులో స్వప్రయోజనం ఉంటుంది. మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే మన నవ్వే నవ్వుల్లో కానీ, మనం మాట్లాడే మాటల్లో కానీ, మన సంబంధ బాంధవ్యాల్లో కానీ ఎక్కువ భాగం బంధువుల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, ఆఫీసుల్లో కానీ, సమాజంలో ఉండేటటువంటి ఏదైనా కానివ్వండి, నా వల్ల మీకేం వస్తుంది, మీ వల్ల నాకేం వస్తుంది, అసలు వస్తుందా రాదా? వస్తుంది అంటే ఆ సంభాషణ ఒక రకంగా ఉంటుంది, ఆ ముఖం ఒకలాగా ఉంటుంది. ఏమి రాదులే, వీళ్ళ వల్ల మనకు ఉపయోగం లేదు అనుకున్నప్పుడు వాడి సంభాషణ తీరు ఒకలాగా ఉంటుంది, వాడి ప్రవర్తన తీరు ఒకలాగా ఉంటుంది. చెప్తున్నారు మాస్టర్ గారు, మంచివారు ఇతరులకు పెక్కు విధములుగా తోడ్పడగలరు, గొప్పవారు ఇతరుల వల్ల పెక్కు లాభములు పొందగలరు, మంచివారు ఇతరులకు పెక్కు విధములుగా తోడ్పడగలరు. గొప్పవాళ్ళేమో లాభాలు పొందుతారు, మంచివాళ్ళు ఏం చేస్తారు? ఇతరులకి తోడ్పడగలరు. గొప్పతనము వలన తృష్ణ కలుగును, మంచితనము వలన తృష్ణ తీరును. గొప్పతనము స్వర్గసుఖం ఇచ్చును, మంచితనము బంధ విమోచనము కలిగించును. అది స్వర్గసుఖం అనే మాసాన పదం ఎందుకు వాడారంటే, చాలా యజ్ఞాలు చేసి, యాగాలు చేసి, దానాలు చేసి ఇవన్నీ చేసిన తర్వాత వాడు స్వర్గానికి వెళ్తారని చెప్తారు. ఆ స్వర్గంలో ఇంద్రుడు కూడా హ్యాపీగా ఈయన పిలవడం, స్వర్గంలోకి రాగానే వాడు కూడా కూర్చీ ఇస్తారు, కూర్చోనైనా కూర్చో, ఎంజాయ్ 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 అంటారు వాళ్ళు. ఎంజాయ్ ఎంజాయ్ అన్నాడంటే వాడు పని అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. వాడు ఎందుకు ఎంజాయ్ చేయమంటాడు? ఎవరే కొంచెం అమృతం పోయారు, ఎవరే కొంచెం వాడికి ఏదైనా పోయినరా, తాగుతాడు, ఆ డ్యాన్స్ హాల్ కూర్చోబెట్టండా, డ్యాన్సులు చేస్తాడు ఇట్రాగా. వాళ్ళు వీలైనంత వేగంగా ఏ పుణ్యాలన్నీ చేసుకుని, ఏ సుఖం గురించో ఆడ అభిలషించి, యజ్ఞాలు యాగాలు పుణ్యాలు దానాలు చేశాడో, ఏ పుణ్య ఫలితంతో అయితే స్వర్గం దాకా వెళ్ళాడో, ఆ పుణ్యం తాలూకు ఫలితం అంతా అయిపోయిందా? వీలైనంత వేగంగా అయిపించేస్తే వాడు మళ్ళీ కింద తోసేసేవాడిని. వాడు బాగా ఎంజాయ్ ఎంజాయ్ అనగానే వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడు శుభ్రంగా అనిపిస్తాడు, ఆ పుణ్యం అంతా ఖర్చు అయిపోతుంది, ఖర్చు అవగానే ఏం చేస్తాడు తెలుసా? కింద తోసేస్తాడు మళ్ళీ. మళ్ళీ వాడు ఎల్కేజీ నుంచి ఏఫర్ యాపిల్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. అందుకు మేషాలు అంటున్నారు, గొప్పతనము స్వర్గసుఖం ఇచ్చును, మంచితనము బంధ విమోచనము కలిగించును. మానవ జన్మకి పరమావధి ఏంటంటే బంధ విమోచనమే. ఏదైనా పూర్వజనంతాల్లో కర్మ బంధం మిగిలి ఉంటేనే మానవ జన్మ మనం తీసుకుంటాం. మనం పెద్ద ఆధ్వర్యం చెప్పుకుంటాం, మళ్ళీ చెప్పుకోకుండా మళ్ళీ అది పెద్ద క్లాస్ అయిపోయింది. అందుకు ఆధ్యాత్మిక జీవితంలో మొట్టమొదట రూల్ ఏంటి తెలుసా? మొట్టమొదట తెలుసుకోవాల్సిన, నిజంగా ఎవరైనా సిన్సియర్గా సీరియస్గా స్పిరిచువల్ లైఫ్ని తీసుకుందాం అనుకుంటున్నప్పుడు, మామూలుగా క్యాజువల్గా మామూలుగా ఏదో ఇది మంచిది, ఏదో నమస్కారం పెట్టుకుంటే మంచిది, ధ్యానం చేసుకుంటే మంచిది, రామకృష్ణ అనుకుంటే మంచిది, ఇట్లాగా అనుకుంటే దానికి పెద్ద సిలబస్ ఏమి ఉండదు. హ్యాపీగా ఉండొచ్చు, ఏదో పూజ మంచి రోజులు పూజ చేసుకోవచ్చు, ఏదో ఆశ్రమానికి వెళ్ళవచ్చు, ఏదో వేసుకుంటే వెళ్ళిపోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. నిజంగా సీరియస్గా ఆధ్యాత్మిక జీవితాన్ని, జీవితంలో ఈ జీవితం అంతా కూడా నేను ఒక సాధనగా తీసుకుంటాను, ఈ జన్మంతా నేను ఖచ్చితంగా ఆధ్యాత్మిక సాధనలో గడుపుతాను అనేటటువంటి ఒక సీరియస్ థాట్ ఉంటే ఏమవుతుంది తెలుసా? ఈ జన్మలో నేను అసలు ఈ జన్మ నాకు ఎందుకు వచ్చింది అని మొట్టమొదటి ప్రశ్న వాళ్ళ మొదలవుతుంది. మనం వేసుకుంటే రాదు అది, దాని తర్వాత మొదలవ్వాలి అసలు ఈ జన్మ నాకు ఎందుకు వచ్చింది అని మొట్టమొదటి. రెండవది, ఈ జన్మలో నాకు ఏదైనా ఒక కార్యక్రమం ఉందా, చేసే కార్యక్రమం ఏదైనా ఉందా అని రెండవది మొదలవుతుంది. చాలా
చాలా సీరియస్గా మొదలవుతుంది. లోపల నుంచి రాలేదు, పైనుంచి మనం కలిగించుకుంటే వచ్చేది కాదు, ఇది లోపల నుంచి ఎప్పుడు వస్తుంది. అట్లా వచ్చిన వాళ్ళ అదే చెప్పారు కదా, మీరు బయోగ్రఫీస్ ఎవరి బయోగ్రఫీస్ అయినా మీకు ఇది ఇదే కనిపిస్తుంది. వాళ్ళ నుంచి ముందు ఆ ప్రశ్న మొదలవు, లోపల నుంచి ప్రశ్న మొదలవకుండా పైనుంచి మనకి చెవిలో నుంచి ఎన్ని ఎంత శాస్త్రాలు ఎన్ని ఉపనిషత్తులు ఏది మనం విన్నా కూడా ఈ చెవిలోంచి వింటే ఆ చెవిలోంచి వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ సాధనలోకి దిగిరాదు, అది మంచి పనులు చేసుకోవడం తాగిపోతుంది. అది లోపల నుంచి మొదలెట్టిన తర్వాత దాన్ని అన్వేషణ అంటాం, దాన్ని అన్వేషణ అంటాం. అది లోపల నుంచి మొదలవుతుంది, ప్రతి వాళ్ళకి మొదలవుతుంది. కొంతమందికి ఇప్పుడు మొదలైతే, కొంతమంది తర్వాత మొదలవుతుంది, కొంతమంది ఆల్రెడీ మొదలై ఉంటుంది, తెలియకపోవచ్చు, జరుగుతుంది. అందువల్ల అట్లాంటి అన్వేషణ మొదలైనప్పుడు మొట్టమొదటి వాడికి ఏమనిపిస్తుంది తెలుసా, ఎట్లయితే బాగా అప్పులు ఉన్నటువంటి వాడు, అప్పులతో చాలా బాధపడుతున్నటువంటి వాడు, భగవంతుడు ఎవరినో కనిపించి, భగవంతుడు ఎవరినో కనిపించి నీకు ఏ ఏంటని కావాలని అన్న అడిగితే, సార్ ముందు నాకు అప్పులు తీరిపోయేలా చేయండి సార్ అంటాడు. సార్ ఇంకో ఇంకా తెలియని ఉన్నాడు అనుకోండి, నీకేం కావాలరా అంటే నాకు బాగా డబ్బులు వచ్చేలా చేయండి సార్ అన్నాడు అనుకోండి. బాగా డబ్బులు వచ్చిన బాగా డబ్బులు వచ్చినట్టు చేయండి సార్ అని అడిగేవాడు తెలివైనవాడా, అప్పులు తీర్చి అప్పులు తీరిపోవాలి సార్ అని తెలియనివాడా? మీరు అనుకోవచ్చు బాగా డబ్బులు వచ్చేలా చేయండి సార్ అనేవాడు తెలియనివాడు. బాగా ఎక్కువ డబ్బులు వస్తే ఆ డబ్బుల్లో కొన్ని అప్పులు తీర్చేసి మిగతా డబ్బులు పోగు చేసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది మీకు, కరెక్ట్ కాదు. ఏ పొరపాట్ల వల్ల, ఏ రకమైన ప్రవర్తన వల్ల, ఏది చేయకపోయినందువల్ల, ఏది చేసినందువల్ల పెద్ద పెద్ద లక్ ఉంటుంది. వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారో ముందు ఆ స్థితిలోంచి బయటపడదామని ఆలోచన అది రావాలి అసలు మొట్టమొదటి ముందు. అదేదో రానియండి ఇది తీరిపోతుందని ఆలోచన కరెక్ట్ కాదు. వాడు అప్పులు తీర్చి డబ్బులు వచ్చినా కూడా శుభ్రంగా ఖర్చు పడేసేసుకుని మళ్ళీ అప్పులు చేస్తాడు. నేను అనుభూతి చెప్తున్నాను మీకు, నేను కొన్ని వందల మంది నేను చూస్తుంటాను. అందువల్ల ఎప్పుడూ కూడా కర్మబంధం మోచనం అంటే ఏంటి తెలుసా, వాడు ఎవరన్నా మానవ జీవితంలో వాడు ఏం కోరుకుంటాడంటే ఏ ఏ కర్మబంధంతో అయితే ఈ జీవితంలోకి ఈ జీవితం తీసుకున్నానో, ఏ కర్మబంధం వల్ల అయితే నాకు ఈ రకమైనటువంటి రకమైన ఆర్థికంగానో సామాజికంగానో ఆరోగ్యపరంగానో మరో పరంగానో నాకు ఇబ్బందులు కలుగుతున్నాయో, ఆ కర్మబంధం అనేది తీరిపోతే ఇవన్నీ ఆటోమేటిక్గా ఆ గాలి వస్తే ఎలాగైతే మేఘాలన్నీ ఎగిరిపోతాయో, వాళ్ళ వచ్చి ఆలోచనలో వచ్చినటువంటి ఆ పరివర్తన మార్పు ఉంటుంది చూసారా, ఒక క్షణంలో ఇవన్నీ మొత్తం ఎగిరిపోతాయి, ఒక క్షణం కూడా పట్టదు, వాళ్ళు ఆ పరివర్తన రావాలి. అందువల్ల చెప్తున్నారు మాస్టర్ ఇక్కడ, మంచితనము బంధ విమోచనము కలిగించును అన్నారు. వాడికి స్వర్గ సుఖాలు ఇస్తుంది, వీడికి బంధ విమోచనం కలిగిస్తుంది. రజోగుణము గొప్పతనమున కారణము అది సత్వ ప్రకృతి మంచితనమునకు నిధానము. అది రజోగుణం అంటే ఏదో సాధించేయాలి, ఏదో చేసేయాలి, ఏదో చేసేయాలి, ఏదో చేసేయాలి, ఎన్నో బిరుదులు రావాలి, ఎంతోమందితో పోటించుకోవాలి, ఎంతో సంపాదించేసేయాలి, ఏదో స్థితికి వెళ్ళిపోవాలి, చాలా పెద్ద పోషణ ఇది రజోగుణం ఉంటే ఆ లక్షణం వస్తుంది. ఇప్పుడు చాణక్యుడు మీరు శ్రీకృష్ణుడు తీసుకోండి, కంసుడిని చంపాడు, మధురరాజ్యం అంతా ఆయన చేతికి వచ్చింది, చిన్నాడు ఎప్పటికే కృష్ణుడు బాగా. కంసుడిని చంపిన తర్వాత మేన మాని చంపాడు, మధురరాజ్యం మొత్తం అంతా ఆయన చేతికి వచ్చింది. ఆయన నిజంగా రాజ్యం తీసుకోవచ్చు కదా? ఆయన తీసుకోలే. వాళ్ళ నాన్నగారిని జైల్లో పెట్టారు, ఎన్నో సంవత్సరాలు జైల్లో ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు జైల్లో ఉన్నారు, దేవకీ వస్తేవారు. అది ఇంతకాలం వీళ్ళు జైల్లో ఉన్నారు, మా అమ్మ నాన్న ఇప్పుడైనా సుఖపడి ఇద్దాం వెళ్ళని చెప్పేసి వాళ్ళ దగ్గర రాజ్యం ఇచ్చాడు, ఇవ్వలే. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇవ్వలే, ఎవరికి ఇచ్చాడు, వాళ్ళ తాతకి ఇచ్చాడు, రాజ్య పరిపాలన చేసుకోపోన్నాడు. ఎందుకు? వాళ్ళ అమ్మ నాన్నకి మోక్షం ఇస్తాడు, వాళ్ళ తాతకి రాజ్యం ఇచ్చాడు. ఇది అర్థం కావడానికి చాలా సంస్కారం కావాలి. వాళ్ళ అమ్మ నాన్నకి ఇవ్వాలి రాజ్యం ఆయన, వాళ్ళ అమ్మ నాన్నకి పదండి వెళ్ళిపోదాం అన్నాడు, వాళ్ళ తాతకి ఇచ్చాడు రాజ్యం. ఈ కొంతకాలం ఆయన కర్మంది ఉంటుంది, పరిపాలన చేసుకో, మనవడదే కదా పరిపాలన చేసుకో అన్నాడు. వాళ్ళ అమ్మ నాన్నకి రాజ్యం ఇవ్వాలి, సత్వగుణం అంటే అది. చంద్రగుప్త మౌర్యుడిని పక్కన పెడుకున్నాడు చాణక్యుడు, నందులందరినీ చంపించాడు, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మౌర్య సామ్రాజ్యం అంతా మొత్తం చేతికి వచ్చింది. చాణక్యుడు మహామంత్రిగా ఉండొచ్చుగా, ఉండలా. నందరాజులకు ఎవడైతే మహామంత్రిగా ఉన్నాడో రాక్షసుడు, ఆయన పేరు రాక్షసుడు, ఆయన రాక్షసుడు కాదు, ఆయన పేరు రాక్షస మంత్రి,
మహామేధావి ఆయన. ఆయన శత్రువర్గంలో వాడు. ఎవరినైతే మా చంద్రగుప్తుడు చంపాడో వాళ్ళకి మంత్రి ఆయన. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి చంద్రగుప్తుడికి నీ సహాయం కావాలా, నీ సలహా కావాలా, అరణ్యాలకు వెళ్ళి నేను తపస్సు చేసుకుంటాను, నేను మంత్రిగా ఉన్నాయి పైకిరా, నేను నువ్వు మంత్రిగా ఉంటే చంద్రగుప్త రాజ్యాన్ని బాగా పరిపాలన చేస్తాడు, ప్రజలు సుఖంగా ఉంటారని చెప్పి శత్రురాజుల తాలూకు మంత్రిని, అంటే ఏ రాజులను అయితే వీళ్ళు చంపారో ఆయన దగ్గర మంత్రిని పట్టుకొచ్చి చంద్రగుప్తుడికి ఆయన మంత్రిగా తయారు చేస్తాడు. అసలు మనం ఊహించగలమా? ఆ మూవ్ అంటాం మన దాన్ని రాజ్యాంగంలో, ఆ మూవ్ అంటావే, అది మనం ఊహించగలమా? అంటే ఏ రాజులను అయితే ఈయన చంపించాడో ఎంత పాగుంటుంది ఆ మంత్రికి, వాడు మళ్ళా తిరగబడి మా చంద్రగుప్తుడిని మళ్ళా చంపించవచ్చు కదా. ప్రధానమంత్రిగా పెట్టాడు అక్కడ. ఆయన అరణ్యాలకు తపస్సుకి వెళ్ళిపోయాడు, రాజ్యం ఆయన తీసుకోవాలా. అది సత్వగుణం అంటే. రాముడు మహాప్రస్థానానికి వెళ్ళిపోతూ అందరికీ అందరి పిల్లలకి రాజ్యం పంచాడు, కానీ తన ఇద్దరు కొడుకులకి రాజ్యం పంచాల, కుశలవులకి ఇద్దరికి రాజ్యం పంచాల, ఆయన పంపకాలు చేయలేదు. భరతుడు తర్వాత ఇచ్చాడు, అనిగా అదేంటి నీ పిల్లలకి ఇవ్వకుండా మా పిల్లలకి ఇచ్చావు అని చెప్పి తర్వాత ఆయన ఇచ్చాడు అనేక పిల్లలకి. అది సత్వగుణం అంటే. వాళ్ళే కదా ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ ఏమన్నా మనం చెప్తారా పర్సనాలిటీ మేనేజ్మెంట్ కోర్సెస్లో? ఎవడ బాగా డబ్బులు సంపాదించాడు, ఎవడ ఎంతమందిని మోసం చేశాడు, ఎంతమందిని వాడు దెబ్బ కొట్టి సామ్రాజ్యాన్ని స్థాపించాడు, ఇవన్నీ చెప్తారు ఎగ్జాంపుల్స్. వీళ్ళు చెప్పరు. అందుకే దేశ ప్రపంచంలో గొప్పవాళ్ళు పెరిగిపోతున్నారు, మంచివాళ్ళు తగ్గిపోతున్నారు. గొప్పవాళ్ళ ముందు మంచివాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఇది ఓషో వాళ్ళ ఆశ్రమంలో, రజనీష్ ఆశ్రమంలో ఒక ఎవరి ఇయర్ ప్రైజ్ ఇచ్చేవారు, దాని పేరు మిస్ఫిట్. ఆ ప్రైజ్ పేరు మిస్ఫిట్. ఎంత నేను అప్లై చేద్దామని సరదా, నేను అప్లై చేద్దాం మిస్ఫిట్కి, అప్లై చేస్తే నాకు కూడా వస్తుందేమో అని. ఆ ప్రైజ్ మిస్ఫిట్ అంటే ఏంటి తెలుసా మీరు? వాడు ఈ సమాజంలో, ప్రస్తుత ఉన్న సమాజంలో బతకడానికి పనిచేయడు. ఏ సక్సెస్కి సూత్రాలు, ఏం చేస్తే పేరు ప్రఖ్యాతులు వస్తాయో, ఏం చేస్తే బాగా డబ్బులు వస్తాయో, ఏం చేస్తే మనుషులు బాగా గుర్తిస్తారో, ఏం చేస్తే ప్రభుత్వాలు గుర్తిస్తాయో, సమాజం పోగొడుతుందో, ఇవే వాళ్ళు చేయరు. అంటే ఒకే ముఖంలో చెప్పాలంటే ప్రస్తుతం సమాజం నడుస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, సమాజం అంటే అన్ని రంగాల్లో కలిపి, ఇంక్లూడింగ్ స్పిరిచువల్ ఫీల్డ్ అది కూడా కలిపి, అన్ని రంగాల్లో కలిసి సక్సెస్ఫుల్గా సక్సెస్ మంత్రాన్ని ఏదైతే చెబుతున్నారో అవి ఏవి వీడు ఫాలో అవడు. వాడు మిస్ఫిట్ అంటే. చిత్రనారాయణ మేష గారు, రజోగుణము గొప్పతనము కారణము, సత్వ ప్రకృతి మంచితనమునకు నిదానము, గొప్పవారి వలన లోకమున దుష్కర కార్యములు సాధింపబడుచున్నవి, మంచివారి వలన సద్వినియోగము పరోపకారము జరుగుతున్నవి. గొప్పవాడి వల్ల చాలా గొప్ప గొప్ప పనులు జరుగుతున్నాయి, కానీ మంచివాళ్ళ ఏం జరుగుతున్నది? సద్వినియోగము పరోపకారము జరుగుతున్నవి. ఇది అందువల్ల కొన్నవాళ్ళందరూ మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, మనం ఇప్పుడు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి పిల్లలందరిలోని నూరు పోయాల్సింది ఏంటంటే, నాన్న నువ్వు మంచివాడిగా ఉండరా నాన్న, గొప్పవాడిగా కాకపోయినా పర్లేదు, గొప్పవాడిగా అవు కానీ మంచివాడిగా కూడా ఉండే చెప్పాలి. మామూలుగా చెప్తే వాడు గొప్పవాడిగా అయితే మనకు అభ్యంతరం లేదు, కానీ గొప్పవాడి మంచివాడైతే చాలా మంచిది. అధికారంలో ఉన్నటువంటి వాడు మంచివాడైతే ప్రపంచానికి చాలా మంచిది. మంచివాడు అధికారం లేకపోతే కొన్ని పనులు చేయలేడు, అధికారంలో ఉన్నవాడు మంచివాడైతే కొన్ని పనులు చేయగలుగుతాడు. మనకి ఈజిప్ట్లో వాటిలో, ఈజిప్ట్ ఏంటి భారతదేశంలో కూడా, భారతదేశంలోనే మన ప్రాచీనమైన చరిత్ర ఉన్నటువంటి అన్ని రాజ్యాల్లో కూడా ఇంకా సాంప్రదాయం, ఇప్పుడు కూడా భూటాన్లో సాంప్రదాయం ఉంది. రాజును పరిపాలన చేసే చాలా దేశాల్లో ఇప్పటికే నడుస్తుంది ఆ సాంప్రదాయం. బ్రిటిష్లో వాటిలో చెప్పట్లేదు సమా నేను, అంటే స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రాజ్యాల్లో ఎక్కడ ఇప్పుడు కూడా రాజ్యాలు నడుస్తున్నాయో అక్కడ ఈ సాంప్రదాయం ఉంటుంది. ఏంటి తెలుసా? అక్కడ రాజు ప్లస్ అంటే దేశానికి అధినేత, ఆధ్యాత్మిక అధినేత, ఇద్దరికి ఈక్వల్ పవర్స్ ఉంటాయి అక్కడ. అది ఒకప్పుడు భారతదేశంలో కూడా ఉండేది. రాజ్యాన్ని పరిపాలన చక్రవర్తికి ఎన్ని హక్కులు ఎన్ని పవర్స్ అయితే ఉన్నాయో ఆయన నడిపించడానికి రాజగురువు పక్కన ఉండేవాడు.
ఆ రాజగురు పక్కన లేకుండా ఆయన సలహా తీసుకోకుండా ఆయన తాలూకు అడ్వైజ్ లేకుండా ఆయన చెప్పకుండా ఏ చక్రవర్తి కూడా ఏ రకమైనటువంటి డిసిషన్ తీసుకున్నాడు కాదు ఆ రాజగురు అనేటటువంటి ఎలాంటి వాడు ఉండేవాడంటే దేశక్షేమం ఆయనకంటూ ఏ అక్కర్లేదు ఆయనకి ఆయన కాషాయ బట్టలు కట్టుకుండేవాడు నిజమైన కాషాయ బట్టలు కట్టుకుండేవాడు ఆయనకే లగ్జరీస్ లైఫ్ ఆయనకి ఉండేది కాదు ఎక్కడో దూరంగా ఆశ్రమంలో ఎక్కడో ఉండేవాడు జనపదంలో ఎక్కడో ఆశ్రమంలో ఒక కుటీరంలో ఉండేవాడు రాజుగారు పిలిస్తే రాజ్యంలోకి వచ్చేవాడు సలహా ఇచ్చి మళ్ళీ ఆయన అరణ్యంలో గెలిపేవాడు రాజాస్థానాల్లో ఉండి అక్కడ ఉండి అక్కడ ఆ రూముల్లో పడుకుని అవన్నీ ఆ రోజుల్లో వాళ్ళు చేసేవాళ్ళు కాదు ఈజిప్ట్లో సాంప్రదాయం ఉంది ఈజిప్షియన్ కింగ్స్ని పెరోస్ అంటారు వాళ్ళని వాళ్ళ దగ్గర రాజగురువులు ఉండేవారు భూటాన్ లాంటి దేశాలు ఎప్పుడు కూడా ఆ సాంప్రదాయం నడుస్తూ ఇప్పుడు కూడా నడుస్తూ ఉంటుంది అక్కడ ఆ దేశ రాజు పక్కన ఫోటో పక్కనే ఆ లామా ఫోటో ఉంటుంది బుద్ధిస్టిక్ లామా ఫోటో ఉంటుంది ఇద్దరు ఫోటోలు ఆడ పక్క పక్కన ఉంటాయి ఇద్దరు కలిసి రాజ్యాన్ని నడిపిస్తారు ఆ రాజ్యాలు చాలా బాగుంటాయి ఎప్పుడైనా భూటాన్ చాలా చిన్న దేశం ఎప్పుడైనా భూటాన్ తాలూకు హిస్టరీ భూటాన్ తాలూకు పరిపాలన విధానం భూటాన్లో ఉండే హైజీన్ వాళ్ళు ఫాలో అయ్యే హైజీన్ ప్రిన్సిపల్స్ వాళ్ళు పాడే మొత్తం వాళ్ళు ఫాలో అయ్యే మొత్తం చదవండి ప్రపంచం మొత్తం అంతా కూడా భూటాన్ నుంచి భూటాన్ ప్రైమ్ మినిస్టర్ లెక్చర్ ఎప్పుడో వినండి యూట్యూబ్లో అక్కడ పెట్టిన వినండి ఇప్పుడు సరదాగా భూటాన్ ప్రైమ్ మినిస్టర్ లెక్చర్ వినండి ఎంత గొప్పగా ఉంటుంది అసలు ఒళ్ళు పులకరిస్తుంది ఇట్లా లెక్చర్ ఎవడన్నా ప్రైమ్ మినిస్టర్ ఇచ్చాడని అనిపిస్తుంది మనకి ఎందుకు చెప్తాను మీకంటే అది మంచితనం అంటే దేశానికి ఏం కావాలా సమాజానికి ఏం కావాలా మానవజాతికి ఏం కావాలా అది తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ప్రపంచంలో ఆ సమాజం ఆ దేశం బాగుపడుతుంది నాకేం కావాలా నా కుటుంబానికి ఏం కావాలా అనుకున్నటువంటి వాళ్ళు సమాజంలో పెరిగిపోతుంటుంటే స్వార్థం పెరిగిపోతుంటుంది అసూయ పెరిగిపోతుంటుంది ద్వేషం పెరిగిపోతుంటుంది స్వార్థం ద్వేషం పెరిగిపోతున్న కొద్దీ క్యాన్సర్ లాంటి మహమ్మారులు ఇంతకన్నా భయంకరమైన వ్యాధులు వస్తాయి వాళ్ళు స్పిరిచువల్ సైంటిస్టులు మనం అంటారు అంటే మనకి కార్డియాలజిస్టులు అంత అనుకుంటున్నాం కదా మనం చాలామందిలో చాలామంది డాక్టర్లు చాలామంది సైంటిస్టుల్లో స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సైంటిస్టులు కొంతమంది ఉంటారు వాళ్ళ లెక్చర్లు ఎప్పుడో మీరు వినండి తెలుస్తుంది ఇప్పుడు కూడా క్యాన్సర్ లాంటి వ్యాధులకు ఎందుకు మందులు కనిపెట్టలేకపోతున్నారు అంటే వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే అది భౌతికమైన శరీరంలో ఉండేటటువంటి భౌతికమైన వ్యాధి అని మీరు అనుకుంటున్నారు కాదది మానసిక కక్షల్లో మానసికమైనటువంటి కక్షల్లో మెంటల్ ప్లేన్లో అంటే హోమియోపతి తిరిగేలాగా ఉంటుంది అది మానసికమైన కక్షల్లో నానాటికి మనుషుల్లో పెరిగిపోతున్న ద్వేషభావం కానీ మనుషుల్లో పెరిగిపోతున్న స్వార్థం కానీ మనుషుల మధ్య పెరిగిపోతున్న స్పర్ధ కాంపిటీషన్ కానీ ఇవి క్రమంగా ఎక్కువైపోవటం వల్ల చాలా ముఖ్యంగా ఒక మనిషి అనుక్షణం కూడా చాలా అంతర్మథనంతో చాలా ఇన్నర్ స్ట్రగుల్తో సాటిస్ఫాక్షన్ లేనటువంటి జీవితంతో అసంతృప్తితో ఇంకా ఏదో కావాలి అనేటటువంటి రకమైనటువంటి ఆ తాపత్రయంతో జీవితంలో తన అన్నీ కోల్పోయినటువంటి ఒక నిస్పృహతో ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా మనుషుల్లో పెరిగిపోతున్న కొలిది ఈ వ్యాధులు అలా పెరిగిపోయి నెక్స్ట్ జనరేషన్స్కి ఇవే సంపదలుగా వెళ్తున్నాయి వాళ్ళకి హెరిటరీగా వెళ్తున్నాయి ఇట్లా సమాజం కూలిపోయింది అక్కడ ఏమైనా రెక్టిఫై అయితే ఇక్కడ ఏమైనా మందులు పనిచేయడం మొదలవుతా తప్ప మానసికమైన కక్షల్లో మనుషుల తాలూకు స్వభావాల్లో మార్పులు రాందే మేము ఎన్ని చేసినా కూడా సాధ్యం కాదు సుమా అని చెప్తారు వాళ్ళు సైంటిస్ట్ అయ్యండి స్పిరిచువలిస్ట్ అయిన వాళ్ళ లెక్చర్లు ఎప్పుడో వినండి విత్ ఎగ్జాంపుల్స్ వాళ్ళు చెప్తారు ఇది చెప్తున్నారు మాస్టర్ గారు దీనికి విద్య పాండిత్యము అక్షరాస్యత ఇంకొక ఆర్టికల్ మాస్టర్ గారిది విద్య వినయము నసగును ఇప్పుడు మా స్కూల్స్లో లేనిదే అది ఏ స్కూల్లో చూసినా ఏ కాలేజీలో చూసినా ఏ యూనివర్సిటీలో చూసినా ఎక్కడ చూసినా అసలు విద్యార్థికి ఏముండాలో అది లేదు ఏ విద్యార్థి కూడా విద్యార్థి అంటే ఏంటి విద్యని అర్థించి వచ్చేటటువంటి వాడు స్కూల్కో కాలేజీకో యూనివర్సిటీకి వెళ్తే ఎందుకు వెళ్ళాలి కేవలం విద్యను అర్థించి మాత్రమే వెళ్ళాలి విద్యార్జన కోసమే వెళ్ళాలి విద్యాభ్యాసం కోసం మాత్రమే వెళ్ళాలి ఇప్పుడు ఒకసారి భారతదేశంలో యూనివర్సిటీస్ పక్క వాటి పక్క మనం చూస్తే వాళ్ళ విద్యార్థులా లేకపోతే రాజకీయ నాయకులా మరొకట అసలు యూనివర్సిటీ లాగా ఎందుకు మా స్కూల్స్లో చూడండి పిల్లలు వినయం తప్ప అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి వినయం ఒకటే ఉండదు విద్య వినయం నసుగును పాండిత్యము గొప్పతనమును కలిగించును విద్య వినయాన్ని ఇస్తుందట పాండిత్యము గొప్పతనమును కలిగించును అక్షరాస్యత తనను మిగిలిన వారికన్నా వేరుగా నిలుపును అది
విద్య పాండిత్యం అక్షరాస్యత మాస్టర్ చెప్పారు చూడండి ఎంత మంచి రిఫ్రెషన్లు విద్య వినయాన్ని ఇస్తుందట పాండిత్యం గొప్పతనాన్ని ఇస్తుందట అక్షరాస్యత తనను మిగిలిన వారికన్నా వేరుగా నిలుపును అక్షరాస్యత మార్కులండి మిగిలిన వారికన్నా వేరుగా నిలుపును ఈ మధ్య ఏం చేశారు గవర్నమెంట్ ఇలాంటి గోల ఎక్కువైపోతుందని చెప్పి గ్రేడింగ్ పెట్టింది 90 నుంచి 100 వరకు వస్తే ఏ ప్లస్ అని దాంతో ఏమైంది అంటే వినయం లేకపోతే అంటే విద్యార్థిలో కానీ తల్లిదండ్రుల్లో కానీ అవగాహన అనేది లేకపోతే ఎట్లా అయిపోతుంది తెలుసా ఈ కాంపిటీషన్ తగ్గిద్దామని చెప్పి ఏం చేస్తుంది గవర్నమెంట్ 90 to 100 వరకు ఏ ప్లస్ అని పెట్టింది ఇప్పుడు బాగా చదువుకునే పిల్లలు ఉంటారు కదా వాళ్ళు 90 వచ్చినా 100 వచ్చినా ఏ ప్లసే కదా అని చెప్పి వాళ్ళు తగ్గించారు వాళ్ళు చదువు తగ్గించారు అచ్చేవాడి కాంపిటీషన్ ఎక్కువైపోతుంది పిల్లల్లో మెంటల్ టెన్షన్ పెరిగిపోతుందని చెప్పి గవర్నమెంట్ ఈ గ్రేడింగ్ పెడితే రిలీజ్ చేశారు ఆ 90 వచ్చిన వాళ్ళకి ఏ ప్లస్ ఇస్తారు నాకు ఏ ప్లస్ ఇస్తారు ఏంటో మాకు అని చెప్పి కొంతమంది అందరూ కాదు కొంతమంది తగ్గించారు కాంపిటీషన్ పోయింది అక్కడ ఉంటేనేమో మెంటల్ టెన్షన్స్ లేకపోతేనేమో రిలాక్సేషన్ అంటే బేసిక్గా స్వభావంలో మార్పు రావాలి అక్షరాస్యత కొంతమంది పేరెంట్స్ వచ్చి ఏమంటే అడుగుతారు సార్ మమ్మల్ని సార్ మార్కులు తీస్తారు క్లాస్ ఫస్ట్ సెకండ్లో ఏమైనాయి ఫస్ట్ సెకండ్లో ఏంటి అందరూ ఏ ప్లస్లు ఉంటారు 30 మంది పిల్లలు ఉంటే 30 మందిలో 20 మందో 15 మందో ఏ ప్లస్లు ఉంటారు ఏ ప్లస్లో ఏ ప్లస్ ప్లస్ ఉండదు కదా సార్ యానివర్సరీలో వాటిలో ప్రైజులు రావట్లేదు ఆ క్లాసులో మార్కులు మీకు తెలుసు కదా ఫస్ట్ సెకండ్లో ఇవ్వండి అని ఇవ్వతేనే కదా గవర్నమెంట్ పెట్టింది మీ ఇవ్వకపోతే ఏమవుతుంది ఆ పేరెంట్కి పిల్లలకి మోటివేషన్ పోతుంది ఇద్దామంటే కాంపిటీషన్ వస్తుంది అంచేత బేసిక్గా స్వభావంలో మార్పులు వస్తే ఈ ప్రాబ్లంలన్నీ ఉండవు దాని చాలా టైం పడుతుంది చెప్తున్నారు మాస్టర్ గారు విద్య అనగా తానేమి చేయవలెను ఎట్లు చేయవలెను తనకు ఇతరులకు సంబంధం ఏమో తెలుపునది అదే విద్య అంటే ఏంటి తానేమి చేయవలెను ఇది తెలిస్తే అసలు ఇక్కడ కూర్చుంటామని మనం అసలు తానేమి చేయవలో అని తానేమి చేయవలో అని భార్య అదొక్కటే చేస్తే తాను ఏం చేయాలో తెలుసుకునే భర్త అదొక్కటే చేస్తే తాను ఏం చేయాలో అని తల్లిదండ్రులు తెలుసుకునే పిల్లల పట్ల చేస్తే తాను ఏం చేయాలో అని చెప్పి దేశంలో ఉండే ఒక పౌరుడు దేశం పట్ల చేస్తే తాను ఏం చేయాలో అని తెలుసుకునే ఒక నాయకుడు రాజ్యాన్ని పరిపాలన చేస్తే తాను ఏం చేయాలో అనుకుని తెలిసిన వర్తకుడు ఆ వ్యాపారం చేస్తే అసలు ఇలా ఉంటుందండి ప్రపంచం ఉంటుందండి తాను ఏమి చేయవలేను ఎట్లు చేయగలను ఎట్లా చేయాలి ఆ పని తనకు ఇతరులకు సంబంధం ఏమో తెలుపునది అది విద్య అంటే ఇతరులకి మనకి సంబంధమో తెలీదా నిజంగా తెలియదు సంబంధం తెలిస్తే ఎవరు పరిధుల్లో వాళ్ళు ప్రవర్తిస్తారు ఎవరు బాధ్యతల ప్రకారంగా వాళ్ళు ప్రవర్తిస్తారు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతారు ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతారు ఎవరితో ఎట్లా పనిచేయాలో అట్లా పనిచేసుకుంటారు ఎవరితో ఎట్లా కలిసి ఉండాలో అంత కలిసి ఉంటారు ఎవరితో ఎట్లా ఆనందంగా ఉండాలో అలా ఆనందంగా ఉంటారు అలా ఉంటుంది ఏం చేయాలో ఎట్లా చేయాలో తెలిసినటువంటి వాడు అదే పాండిత్యం అనగా లోకములోని బహు విధానములను మార్గములను శాస్త్రములను వింతలను అరుదైన విశేషములను తెలుపును అది పాండిత్యం అంటే అక్షరాస్యత అనగా బహు భాషల్లోని పుస్తకములను పఠించిన ఏట్లో తెలుపునది ఇది అక్షరాస్యత ఇన్ని ఉన్నా కూడా తనకి ఏం చేయాలో తెలియలేదనుకోండి వాడికి ఎట్లా చేయాలో తెలియలేదనుకోండి ఇతరులతో కలిసి ఎలా ఉండాలో తెలియలేదనుకోండి ఉపయోగం ఏంటి అందుకే మీకు ఒక మంచి కథ ఉంటుంది శివుడు ప్రత్యక్షం అవుతాడు ఎవరో ఒక ఆయన చాలా భేదార్థకం అనుభవిస్తూ ఉంటాడు అనుభవిస్తూ ఉంటే ఏం చేసినా ఆయన భేదార్థకం పోదు ఆయన భగవంతుడికి చాలా భక్తుడు ఆయన భగవంతుడు తప్ప ఆయనకి ఒక జాసలైనటువంటి జీవితం అయింది చాలా భేదార్థకంలో ఉంటాడు ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యి చెప్తాడు పంజాబీ రాజుగారు ఏదో ఒక పండిత సభ పెట్టారు అందరూ అక్కడ కావ్యాలు పద్యాలు అని చదువుతూ ఉంటారు ఎవరి తాలూకు పాండిత్యం గొప్పగా ఉంటుందో వాళ్ళకైనా బోనంత బంగారం అది ఇస్తారు ఆడికి వెళ్ళి నువ్వు నీ పాండిత్యం చెప్పండి ఈయన అంటాడు నాకేం రాదు నీ రోజు నీ పూజ చేసుకోవడం నా స్తోత్రాలు మంత్రాలే రావు రోజు పూజ చేయడం తప్ప పువ్వులు పెట్టు అవి పెట్టు ఇవి పెట్టు తప్ప నాకు పాండిత్యం నాకు లేదు నేను వెళ్ళి ఆ పండితులతోనే అట్లా పోట్లాడతానంటాడు అప్పుడు శివుడు ఈశ్వరుడు ఆయనకు పద్యం చెప్తాడు పద్యం చెప్పి ఈ పద్యం చదువు అక్కడ
ఈ పద్యం చదివితే రాజుగారు చాలా మెచ్చుకొని నీకు నిన్నే ఉత్తమ పండితుడిగా బిరుదిచ్చి అంటే పద్మభూషణలాగా అనమాట ఇచ్చి బోల్ డబ్బులు ఇస్తారు ఎలమంది పంపుతాడు. ఈయన భయంగా మేషాలు ఇప్పుడు కథ చెప్తుంటారు భయంగా వెళ్తాడు సభకి. ఈ పద్యం చదువుతాడు ఒక పెద్ద పండితుడి దగ్గర చదువుతాడు. ఆ పద్యంలో ఏముంటుంది, ఈశ్వరుడు పార్వతి కూర్చొని ఉండగా ఏదో పద్యం అంత వర్ణన అంతా ఉంటుంది. ఆ వర్ణనలో పార్వతీదేవితలు ఆ కేశాలు తా జుత్తు ఉంటుంది కదా, ఆ జుత్తులో సుగంధాలన్నీ వస్తున్నాయన్నట్టుగా అదే పద్యం. ఈశ్వరుడు పద్యం రాయడం ఏంటి, ఈశ్వరుడు పద్యం రాసి ఆయనకి ఈయనకి ఇచ్చాడు. ఆ పద్యంలో వర్ణంలో ఏంటంటే పార్వతీదేవి కేశాలన్నీ చాలా మంచి సువాసన వెజల్తున్నాయని కానీ ఆ పక్క పండితుల పకాలన్నవి నీకు బుద్ధుదో లేదా, కేశాలన్నీ నీకు జుత్తు సువాసన వెజాలడం ఏంట్రా అని చెప్పి ఆడి మొత్తం మీద హేళన చేస్తే రాజుగారు చిచ్చి నీ ముఖంలో ఉంది నీ పద్యం. దాంతో ఈయన ఏడ్చి ఈయన కాదు కదా పద్యం, సాక్షాత్ ఈశ్వరుడు ఇచ్చాడు ఆ పద్యాన్ని. ఈశ్వర నాకు అవమానం జరిగిందంటే ఈశ్వరుడికి కోపం వచ్చి ఎవడది పద్యం బాగుండలేదు అన్నాడు, వాడిని శపిస్తాడు. ఒరే ఈ పద్యం వాడికి ఎందుకు ఇచ్చాను నేను, బాగుందా బాగలేదని కాదు కదా, వాడు బేదరికం అనుభవిస్తున్నాడు. ఆ పద్యం ఏం చదివి వినిపిస్తే రాజుగారేమో ఏదో వాడు పొగిడి డబ్బులు ఇస్తారు వాడు బేదరికం పోతే నేను పంపిస్తే అసలు ఎందుకు వాడిని పంపించానో తెలుసుకోకుండా శపిస్తావా, నీకు పాండిత్యం ఎక్కువై పొగరెక్కింది నీకు అని చెప్పి ఆయన శపిస్తే వాడు ఏదో క్షమాపణ చెప్పుకుంటాడు కథ జరుగుతుంది అనుకోండి, అది పాండిత్యంలో ఉండేటటువంటి ప్రమాదం. అది పండితులకి ఆ లక్షణం ఉంటుంది, ఇతరులను చిన్నచూపు చూస్తారు. బాగా తెలివైన వాడు అనేటటువంటి వాడికి తెలివి తక్కువ వాళ్ళ పట్ల ఆ రకమైన లక్షణం ఉంటుంది. చాలామంది ధనవంతులకి భేదవాళ్ళ పట్ల ఆ రకమైన చిన్నచూపు ఉంటుంది. ఇక చిన్నచూపుకి అడ్డు ఆపు ఉండదండి, పొడుగ్గా ఉన్న వాళ్ళకి పొట్టుగా ఉన్న వాళ్ళ మీద చిన్నచూపు ఉంటుంది, తెల్లగా ఉన్న వాళ్ళకి నల్లగా ఉన్న వాళ్ళ మీద, లావుగా సన్నగా ఉన్న వాళ్ళకి లావుగా ఉన్న వాళ్ళ మీద మొదలెట్టుకుంటే, జుత్తు ఎక్కువ ఉన్న వాళ్ళు జుత్తు తక్కువ ఉన్న వాళ్ళ మీద మొదలెట్టుకుంటే, ఇంగ్లీష్ వాళ్ళకి ఇండియా వాళ్ళ మీద ఇట్లా మొదలెట్టుకుంటే చిన్నచూపు అని ఉండవు అనేటటువంటిది చాలా సాధారణం. ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వాడు ఒక్కడికే ఆ లక్షణం ఉండదు. స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇలా ఉండదు అనుకోబోకండి మీరు. అందుకే మాస్టర్ గారు మీరు బాగా మాస్టర్ గారిని కానీ మీరు గమనించినట్లయితే మాస్టర్ గారికి జ్ఞానపీఠ అవార్డు ఇవ్వడానికి ఒకసారి ప్రయత్నం చేశారు. నేను చెప్పాను చాలా మాటలు మీకు. మాస్టర్ గారు గోదావరి కావ్యం అద్భుతంగా ఉంటుంది, రాసలేలు అద్భుతమైన కావ్యం అది. అందుకు మచిలీపట్నం వచ్చిన తర్వాత మాస్టర్ గారు ఎందుకండి డిస్పెన్సరీలు అవి పెట్టుకున్నారు, ఈ డిస్పెన్సర్లు సేవా కార్యక్రమాలు అవి పెట్టుకున్నారు, శుభ్రంగా ఆయన కవిగా మిగిలిపోతే ఎన్ని కావ్యాలు రాసిన వాళ్ళు ఎన్ని మహాకావ్యాలు వచ్చాయో ఆయన అప్పటికైనా మిగిలిపోయింది ఏ లేదు, మాస్టర్ గారు నొప్పిస్తే జ్ఞానపీఠ అవార్డుకి రికమెండ్ చేస్తాము, ఆయనతో ఒక సంతకం పెట్టించాడు చాలన్నారు జ్ఞానపీఠ అవార్డుకి. మాస్టర్ గారు నేను చెప్తాను తిట్టారు, జ్ఞానపీఠ అవార్డు మనకెందుకురా, వాడిని ఎవరినో మనం ఆశ్రయించలేమంటారా అవార్డుల గురించి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటి వార్తలు పట్టరాపోకరా అని చెప్పి మాస్టర్ కేకలేసి మనకు వదిలేవన్నీ అని ఆయనకి ఆయన పెద్ద ఆయన హత అవుతాడేమో కొంచెం జాగ్రత్తగా చెప్పేయని చెప్పి చెప్పేశారు. ఎవరన్నాడు చెప్తాడండి జ్ఞానపీఠ అవార్డు ఎన్ని పైరవీలు చేస్తారో, ఎన్ని లంచాలు ఇస్తారో, ఎన్ని రికమెండేషన్లు చేయిస్తారో, ఢిల్లీలో ఎంతమందిని కూర్చోబెడతారో, అవార్డులు మీరు చూసి చప్పట్లు కొడతామే మనం టీవీలో చూసి, ఆ అవార్డుల వెనక ఎంత కథ నడుస్తుందో, ఎంత లాబింగ్ నడుస్తుందో అది మీరు ఊహిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు పొలిటికల్ ఫీల్డ్లో వాటిలో వీటిల్లో లాబింగ్ నడుస్తుందంటే మీరు ఆశ్చర్యపోకలేదు, కానీ పీఠాల్లో లాబింగ్ నడుస్తుంటుంది, పెద్ద లాబింగ్ నడుస్తుంటుంది, పెద్ద పెద్ద వాళ్ళని ఆహ్వానించే చోట, వాళ్ళని పిలిపించుకునే చోట, మనకి వీళ్ళందరూ వెళ్ళిపోతారా అనుకుంటే వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు పెద్ద లాబింగ్ ఉంటుంది. అక్కడ ఆధ్యాత్మికత ఏముంటుంది అక్కడ, అవన్నీ వద్దని కదా, అవన్నీ కూడా మనం పెట్టుకుంటే ఎందుకు స్పిరిచువల్ లైఫ్ తీసుకోవాలి, ఒక పొలిటికల్ లైఫ్ తీసుకోవచ్చు, శుభ్రంగా వ్యాపారం చేసుకోవచ్చు, ఒక ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. అందువల్ల చెప్తున్నారు మహేష్ గారు పాండిత్యం, అందుకే ఇవాళ అసలు భాగవతం పడుకోదామన్న నోటికి రాదు ఆ పద్యం, ప్రహ్లాదుడి పద్యం అది. అక్కడ పాండిత్యం పలికే నోటితో భాగవతుడి గురించి మాట్లాడు,
ఆ చేతులతో భగవంతుడికి సంబంధించిన పనులు చేయాలి. ఆ చెవులతో భగవంతుడి గురించిన భగవంతుడి గురించినటువంటి వార్తలే స్తోత్రంగా చెవులతో వినాలి. పంచేంద్రియాలతో భగవంతుడి గురించినటువంటిది మాత్రం చేస్తూ ఉంటే భగవంతుడు ప్రత్యేకంగా మనం ఏం చేస్తాం, భగవంతుడు చేయాలంటే మనం భగవంత రూపంగా ఉండే మానవులు చేయాల్సిందే, భగవంత రూపంగా ఉండే జీవులు చేయాల్సిందే. భగవంతుడు చేయించుకోవడానికి ఆయన ప్రత్యేకంగా మనిషి కాదు కదా, ఆయన రూపం లేదు కదా ఆయనకి. ఇప్పుడు భగవంతుడి కోసం అని చెప్పి మీరు బాగా శుచిగా శుభ్రంగా ప్రసాదం చేసి పట్టుకొస్తారండి అనుకుందాం, అలా శుచిగా శుభ్రంగా చేశారు అనుకుందాం, ఎంతైనా కొంతైనా శుచిగా చేస్తారు కదా, ఆయన తింటాడా? శుచిగా శుభ్రంగా చేసి మనమేగా తింటాం. భగవంతుడు కానీ మల్లెపూలు సంపంగ పూలు గులాబీ పూలు పట్టుకొస్తారండి, ఆయన ఏదో ఆ సువాసనలు భగవంతుడు ఏమైనా చూస్తాడా? అక్కడదాకా వెళ్తుంది అసలు సువాసనలు. ఆ సువాసనలు ప్రకృతిలోకి గాలిలోకి వస్తే అబ్బా మంచి సువాసనలు వస్తున్నాయి అగరబత్తి అని. ఎవరు ఆ సువాసనలు తీసుకుని మనం తీసుకుంటున్నావా లేదా భగవంతుడు తీసుకుంటున్నాడా? అంటే భగవంతుడికి సేవ అంటే మన తోటి వాళ్ళకి సేవ, అది గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడి పేరు తీసినా పర్లేదు సేవ చేస్తున్నప్పుడు, అందరూ భగవంతుడు నమ్మి సేవ చేయాలి రూలే లేదు. భగవంతుడు నమ్మకపోయినా నాస్తికుడు కూడా సేవ చేస్తే ఆయన కూడా భగవంతుడు సేవ చేసినట్టే. భగవంతుడు మన రూపంగానే ఉంటాడు, జీవుల రూపంగానే భగవంతుడు ఉంటాడు. జీవుల రూపంగా కాకుండా భగవంతుడు వేరేగా ఉండడు కదా అక్కడ. అందుకు భగవంతుడికి భగవంతుడికి చేస్తున్నా అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవే జీవులకు మనం చేస్తున్నాం అనుకోండి అదే భావంతో, అట్లాంటి మనుషులు దొరుకుతున్న సమాజం బాగుంటుంది. భగవంతుడు చేసిన చూడని ఇది అనకపోతే భగవంతుడు చేసిన స్వార్థం కూడా ఉంటుంది, స్వార్థం కూడా ఉంటుంది. ఎందుకు స్వార్థం ఉంటుంది తెలుసా? భగవంతుడికి బాగా మంచి మల్లె పువ్వులు ఇస్తే అమ్మో అన్నట్టుగా ఉంటుంది, మరి తెలియదు కానీ ఉండదు లోపల. మనమే భగవంతుడి మీద పువ్వులు వేస్తే, మనమే భగవంతుడికి ఆరాధిస్తే, అదే రాముడు నమ్మున్నాడు ఉన్నాడు అనుకోండి, శివుడు గుడికి వెళ్తే అంత మళ్ళీ అంత భక్తితో చేయడు. ఆయన శివుడు కదా, ఈయన వైష్ణవుడు కదా. శ్రీదేవా భక్తి రావడం అంటే సత్యసాయిబాబా గుడికి వెళ్తే అంత భక్తి, ఆయన శ్రీదేవాబా ఆయన సత్యసాయిబాబా. అంటే అక్కడ కూడా భేదభావం మనలో ఉంటుంది. అసలు మహాత్ముల మధ్య, దేవతల మధ్య, భగవంతుల మధ్య భేదభావం ఉన్నప్పుడు మనకి మధ్య భేదభావం ఎందుకు ఉండదు? అంటే అంత మహాత్ముల మధ్య మన భేదభావం ఉన్నప్పుడు మనకి మధ్య భేదభావం చాలా కామన్గా ఉంటుంది. అక్కడ రాగద్వేషాలు వర్తిస్తూ ఉంటాయి. అందువల్ల పాండిత్యమైనా ఏదైనా ఆ తప్పు కాదు, దీనికోసం ఉపయోగిస్తాం అనేటువంటిది చూసుకోవాలి. చెప్పారు మాస్టర్ గారు, విద్య పాండిత్యము అక్షరాస్యత ఆచరణము రక్షణము చెప్తున్నారు ఇక్కడ. లోకమున ప్రతి వ్యక్తికి తెలిసినవి మంచి విషయములు అనేకములుండును. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఆచరణము రక్షణము హెడ్డింగ్ మేషాలు పెట్టింది. లోకమున ప్రతి వ్యక్తికి తెలిసినది మంచి విషయములు అనేకములుండును, అందేది వారిని రక్షింపలేదు. చాలా మంచి విషయాలు తెలిసినవి అందరికీ చాలా మంచి విషయాలు తెలుస్తాయట, కానీ అవేవి కూడా మనల్ని రక్షించలేవట. విపత్కాలమునందు వానికి సహాయపడను లేదు, విపత్కాలంలో వాడికి అవి సహాయపడను పడలేవట. తెలిసిన మంచి విషయములలో ఆచరించిన వెన్ని ఉండును, అవి మాత్రమే రక్షించును. తెలిసిన మంచి విషయాల్లో వీటిల్లైతే మనం ఆచరిస్తున్నామో అవి మాత్రమే మనల్ని రక్షిస్తాయి సుమా అని చెప్తున్నా. చాలా మంచి విషయాలు తెలియవచ్చు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరిని చెప్పమన్నా, నేనే నాతో పాటు మీరు ఎవరు చెప్పన్నా, 2 గంటలు లెక్చర్ ఇవ్వలేరా, నాపడి లెక్చర్లు వింటూ భగవద్గీత చెప్పలేరా, రామాయణ చెప్పలేరా, నేను చెప్తలే నేను చెప్పట్లా, మంచి విషయాలు కదా అవన్నీ. కానీ అక్కడ దాకా వచ్చాక రక్షించాలంటారు కదా, రక్షించాలంటే వాడి స్వభావంగా అది అయి ఉండాలి, వాడి స్వభావంగా అయి ఉండాలి. ఆ స్వభావంలో రావాలంటే ఆచరణతో వాడికి వరకు వాడికి ఫెమిలియారిటీ రావాలి. అప్రయత్నంగా అంటాం చూసారా, మనం ఇన్స్టింక్ట్ అంటాము. అది మనుషుల కన్నా పశుపక్ష్యాదులకి ఎక్కువ ఉంటుంది ఆ ఇన్స్టింక్ట్. ఎప్పుడన్నా మీరు జీవితంలో ఎప్పుడన్నా మీరు చూసినప్పుడు పెద్ద పాము ఉందనుకోండి, పెద్ద పాము అక్కడ ఏ పక్షి పిల్లల్లో వాటిలో వీటిల్లో పట్టుకోవడానికి వెళ్ళిందనుకోండి, ఒక సింహం ఉందనుకోండి, ఏ గేదె పిల్లో లేకపోతే ఇంకో పిల్లలు పట్టుకోవడానికి వెళ్ళిందనుకోండి, ఆ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చూడండి చిన్న జంతువులు వాటి ముందు నిలబడలేదు యాక్చువల్గా,
అవి చివరి దాకా పోరాడతాయి తెలుసా మీకు చచ్చిపోయిన దాకా పిల్లలు కాపాడుకోవడం కోసం పోరాడతాయి చిన్న జంతువులు చిన్న పక్షులు క్రూరమృగాలైనా సరే క్రూర సర్పాలైనా సరే వాటి ముందు నిలబడలేనటువంటి చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న జంతువులు ఆ పిల్లల్ని కాపాడుకోవడం గురించి వాటి మీద అవి చచ్చిపోయిన దాకా పోరాడతాయి సార్ ఆ లక్షణం మనిషికి ఉంటుందండి మాస్టర్ గారు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు మూడాంతస్తులో తల్లి కొడుకు ఆడుకుంటున్నారట ఆడుకుంటుండగా పొరపాటున పిల్లవాడు ఆ మూడాంతస్తుల నుంచి కింద జారిపోయట మాస్టర్ గారు క్వశ్చన్ వేస్తారు ఆ తల్లి అప్పుడు ఏం చేస్తుంది ఆమె కూడా డబాలని అంతస్తుల నుంచి పైకి దూకుతుందా అమ్మో అమ్మో నా కొడుకు పడిపోయాయని చెప్పి ఆ రోజు లిఫ్ట్ లేవు కదా మాస్టర్ ఎగ్జాంపుల్ చెప్పిన రోజు లిఫ్ట్లు తక్కువ లిఫ్ట్ ఎగ్జాంపుల్ లేదు మాస్టర్ క్వశ్చన్ వేస్తారు మూడు అంతస్తుల నుంచి పిల్లాడు పడిపోయిన తర్వాత అంతవరకు ప్రేమగా ముద్దులాడి చేసి ముద్దులు చేసి ఇంత చేసి నా పిల్ల అనుకున్న తల్లి ఢామను కిందకు ఉరుగుతుందా మూడు అంతస్తుల దిగి కిందకు వచ్చి పిల్లాడిని గబుకుని పట్టుకుంటుంది ఏం చేస్తుంది మూడు అంతస్తులు మెట్లు మించి గబగబా 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 తడబడుతూ వచ్చి వచ్చి వస్తుంది తప్ప ఢామను ఉరగదు ఈ పనులు పక్షులు జంతువులు చేయవు చచ్చిపోతాయని తెలిసి తనకన్నా శత్రువు బలవంతులని తెలిసి కూడా అవి పోట్లాడతాయి చూడండి ఎప్పుడైనా వీడియోస్లో అట్లా చూడండి తెలుస్తుంది మీకు ఏం చెప్తున్నాను మీకు ఎందుకంటే అది ఆ ఇన్స్టింక్ట్ అనేటటువంటిది అది లోపు నుంచి రావాలి సహజంగా రావాలి అది అది నేర్చుకుంటే వచ్చేది కాదు అది సాధన చేస్తే వచ్చేటటువంటిది కాదు అది అప్రయత్నంగా రావాలి నర్స్ గారు మనకిచ్చిన వరం ఏంటంటే మొత్తం గ్రూప్కి మిగతా సంవత్సరం నుంచి నాకు తెలియదు కానీ మాస్టర్ గారి తాలూకు బృందంలో మాత్రం నిజంగా మాస్టర్ గారిని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు అందరిలో ఒక లక్షణం ఉంటుంది ఎవరికో ఏదో చేసి పెట్టాలని ఆ చేసి పెట్టే చోట ఈ గ్రూపులో ఎవరు కూడా ఏదో ఆశించరు అది మాస్టర్ గారు ఒక సహజ స్వభావంగా చేస్తారు ఆయనలో ఉంది ఆ లక్షణం ఆయనలో ఆ లక్షణం ఉంది అది ఆయనతో ఉన్నంతకాలం అందరికీ అంటింది అది వాళ్ళ నుంచి మిగతా వాళ్ళకి అంటింది మిగతా రాగద్వేషాలు పట్టుదలలు ఇవన్నీ ఎవరి స్వభావాన్ని బట్టి వాడు ప్రవర్తిస్తుంటాడు స్వభావాలు ఏం మారిపోవు ప్రేయర్లు చేసినంత మాత్రమే జనాలతో స్వభావాలు మారిపోవు ఎవరి స్వభావంతో వాడు ప్రవర్తిస్తుంటాడు అది అక్కడ దాని గురించి మనకి పెద్ద కంప్లైంట్ అక్కర్లేదు మనకి కానీ ఒక లక్షణం మాత్రం సహజంగా అందరిలో ఉంటుంది ఏంటి తెలుసా ఎవరైతే ప్రతిరోజు మాస్టర్ గారు ప్రేయర్ చేసుకుంటారో ఎవరైతే మనస్ఫూర్తిగా మాస్టర్ గారిని గురువుగా నమ్ముంటారో ఇది ఒక డిఫాల్ట్ అన్నట్టుగా ఇన్బిల్డ్ ప్రోగ్రామ్ లాగా ఖచ్చితంగా ఎవరికో సహాయం చేసి పెడదామని ఎవరికైనా సహాయం అవసరమైన చోట గమ్ముకుని కలగజేసి సహాయం చేయడం లక్షణం చూసారా అది మాస్టర్ గారు వరవలాగా వచ్చింది అది మన ఆగ్నేయిష్టం మన ఆగ్నేయిష్టం కాదా మన వాళ్ళు కాదా వీడి వల్ల మనకేమైనా పని ఉందా పని లేదా రేపు పొద్దున వీళ్ళు ఉపయోగపడతారా ఉపయోగపడరా ఇదేది మన బృందంలో ఎవరు ఆలోచించరు ఈ లక్షణం చాలా మన వాళ్ళలో 90% మందికి ఉంటుంది ఇది మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి అనుగ్రహం అది అందుకే ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఎవరైనా అనుకుంటాం మనం ఆ పెద్దవాళ్ళు కూడా లక్షణాలు పిల్లలకు వస్తాయి ఆ లక్షణం ఎప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారనుకోండి తల్లిదండ్రులు ఏ రకంగా ప్రవర్తిస్తుంటారో పిల్లలు చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడు పెద్దాక పిల్లలకి మనం ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం రాదు స్కూల్ వాళ్ళకి నేర్పించాకల పెద్దవాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి ఆ రకంగా ప్రవర్తిస్తుంటే అప్రయత్నంగా పిల్లలు వాటిని ఇమిటేట్ చేస్తారు వాడు స్వభావంగా మారిపోతుంది అది ఎడ్యుకేషన్ ఇంట్లోంచి మొదలవ్వాలి స్కూల్లో మొదలు కాకూడదు ఎందుకు స్కూల్లో మొదలు కాకూడదు స్కూల్లో రకరకాల పిల్లలు ఉంటారు రకరకాల స్వభావాల టీచర్స్ ఉంటారు రకరకాల మేనేజ్మెంట్స్ ఉంటాయి రకరకాల స్నేహితులు ఉంటారు చాలా వైవిధ్యం ఉంటుంది అనేకత ఉంటుంది అక్కడ అంచేది ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఫస్ట్ మదర్ నుంచి మొదలవ్వాలి తర్వాత ఫాదర్ నుంచి మొదలవ్వాలి మన దురదృష్టం ఏంటంటే పూర్వం మన ఫ్యామిలీస్లో మనకి తాత మామ ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళు మనకు ఉంచుతున్నప్పుడు ఆశ్రయితే తప్ప ఉంచాం కదా వాళ్ళతో మనకి ఏమన్నా పనిపడాలి మన పిల్లలకో మనకో వాళ్ళతో పనిపెడితే వాళ్ళు అడ్డుపెడతాం కానీ వాళ్ళకి సేవ చేస్తే అడ్డుపెట్టే రోజులు అక్కడ ఉండే లేవు కదా
వాళ్ళుంటే పిల్లలకి వాళ్ళు మంచి మంచి కథలు చెప్పి, రామాయణంలో కథలు చెప్పి, భారతంలో కథలు చెప్పి, భాగవతంలో కథలు చెప్పి ఇవన్నీ చెప్తూ ఉంటారు. అలా చెప్తుంటే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి రోల్ మోడల్స్ రాముడు, హరిశ్చంద్రుడు, అర్జునుడు, ధర్మరాజు వీళ్ళు రోల్ మోడల్స్. కాంతి మొట్టమొదటి నుంచి విలన్స్ వాళ్ళ దృష్టిలో రావణాసురుడు, దుర్యోధనుడు వాళ్ళందరూ వాళ్ళ దృష్టిలో ఉండకూడదు. ఎట్లా ఉండాలో తెలుసుకుంటారు, ఎట్లా ఉండకూడదు కూడా చిన్నప్పటి నుంచి తెలుసుకుంటారు. వాడు స్కూల్లో చెప్పకర్లా, ఇది చెప్తున్నారు మాస్టర్. అందువల్ల విపత్కాలమునందు వానికి సహాయపడడం లేదు. తెలిసిన మంచి విషయంలో ఆచరించిన వెన్నెందును అవి మాత్రమే రక్షించును, అవియో ఆచరించినంత వరకు మాత్రమే రక్షించును. రక్ష బాగా పేల్చారు. ఎంతవరకు ఆచరించాలి సార్ అంటే, నువ్వు ఆచరిస్తున్నంత కాలం రక్షిస్తుంటాయి. నువ్వు ఆచరణ మానేస్తే రక్షించడం మానేస్తే. మాస్టర్ మంచి ఎగ్జాంపుల్ చెప్పారు, ఆయన గొప్ప ఎగ్జాంపుల్ చెప్తారు. ఏ రోజు పళ్ళు తోముకుంటే ఆ రోజే నీ పళ్ళు కంపు కొట్టవు. ఏ రోజు నువ్వు పళ్ళు తోముకోవడం మానేస్తే ఆ రోజు నీ పళ్ళు కంపు కొడతాయి. ప్రతిరోజు తోముకుంటున్నాను కదా సార్ అని ఒకరోజు మానేస్తే ఒకరోజు కంపు కొడతాయి. ఇంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంటుందండి? ఎన్ని రోజులు ధ్యానం చేయాలి, ఎన్ని రోజులు ప్రేయర్ చేయాలి, ఎన్ని రోజులు మంచి పనులు చేయాలి, ఎంతకాలం దానం చేయాలి, ఎంతకాలం మంచి మాటలు మాట్లాడాలంటే ప్రతిరోజు మొహం కడుక్కుంటున్నంతకాలం నీ కంపు కొట్టుకుంటున్న ఉండేలాగా ప్రతిరోజు మంచి పనులు చేసి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటే నువ్వు అది రక్షిస్తూ ఉంటుంది. ఏ రోజు మానేస్తావో అది అయిపో. ప్రతిరోజు స్నానం చేస్తున్నంతసేపు నీ చాంటు కంపు కొట్టదు. ప్రతిరోజు బట్టలు మార్చుకుంటున్నంతసేపు నీ బట్టలు చాంటు కంపు కొట్టవు. లేకపోతే స్కూల్ పిల్ల యూనిఫామ్ లాగా ఉంటుంది. స్కూల్ పిల్ల యూనిఫామ్ లాగా, స్కూల్ పిల్లల ఏంటది సాక్స్ లాగా ఉంటాయి. ఎంతకాలం అనే ఉండదు. సర్వ్ అంటిల్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్. సేవ చేస్తున్నా అని చెప్పి నువ్వు మర్చిపోయేంతవరకు సేవ చేస్తూనే ఉండాలా. చెప్ తర్వాత కూడా చెప్తారు మాస్టర్ ఆ సేవ ఎలా ఉంటుందో దీంట్లో చెప్తారు. చెప్పి ఆచరించినంత కాలము మతం రక్షించును. ఒక వ్యక్తి మంచి విషయంలో ఆచరించిన ఇతరుల సదుపాయం కొరకని కానీ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి మంచి విషయము ఆచరించుట ఇతరుల సదుపాయం కొరకని కానీ లోకమును రక్షించుట కొరకని కానీ భ్రమపడరాదు. అది మేసరకు బాంపేది రియల్ స్పిరిచువల్గా అంటే ఇదే ఉంటాడు. మంచి పని చేయడం ఇతరులకు సదుపాయం గురించి, ఇతరుల గురించి, ఇతర లక్షణాల గురించి మంచి పని చేయడం అనేటటువంటి ఆ కాన్సెప్ట్ మొట్టమొదటి పోవాలని చెప్తున్నారు మాస్టర్. మంచిది అనిపిస్తా. ఒక వ్యక్తి మంచి విషయంలో ఆచరించడం ఇతరుల సదుపాయం కొరకు కానీ కొరకని కానీ లోకం రక్షించడం కొరకని కానీ భ్రమపడరాదు. అడ్డి భ్రమ పతనమున కారణమగును. మనం చేసిన మంచి పనుల వల్ల ప్రపంచం రక్షించబడుతుంది, మనం చేసిన మంచి పనుల వల్ల ప్రపంచం సదుపాయంగా ఉంటుందని చెప్పి ఎవరైనా అనుకుంటే అది భ్రమ. దానివల్ల ఏమవుతుంది? పతనమున కారణమవును. సత్ప్రవర్తనం ఎప్పుడును తను తాను ఉద్ధరించుకుని సుఖపడటకే కానీ వేరొకటి కాదు. ఎందుకు మంచిగా ప్రవర్తించాలి అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసమే మంచిగా ప్రవర్తించడం తప్ప ఇతరులకు సహాయపడుతున్నానో, ఇతరుల ఉద్ధరింపు కోసమనో, ఇతరులను రక్షించడం కోసమనో, ఇతరులకు మన వాళ్ళు ఏదో జరిగిపోతుందనో అట్లాంటి భావంతో కానీ ఎవరైనా కానీ సత్ప్రవర్తన చేసినా కూడా అది పతనానికే దారితీస్తుంది తప్ప వాడిని ఉద్ధరించు సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. కత్తిని రాతిపై నూరుట, ఎగ్జాంపుల్ చూడండి, కత్తిని రాతిపై నూరుట కత్తిని పదును పెట్టుకోవటకే కానీ రాతిని నునుపు చేయటం కాదు. కత్తిని రాతి మీద నూరుతుంటుంటే అది కత్తి పదును పెట్టబడుతుంది తప్ప రాతిని సాఫ్ చేయడానికి గురించా కాదు కదా. మంచి పనులు చేయడం కానీ, సత్ప్రవర్తన కానీ, సహాయం చేయడం కానీ, సద్బుద్ధి కానీ ఇవన్నీ కూడా మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం చేయడమే తప్ప ఇతరులు ఉద్ధరించుకోవడం కోసం, ఇతరులకు మంచి చేయడం గురించి అలాంటి భావనలు మాత్రం పెట్టుకోవచ్చుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఏదేమైనా ఇలాగ ఇంకోటి యోగం గురించి ఒకటి చెప్తున్నారు. ఒక చిత్రమైన విధమున చేసిన కర్మాచరణ మాత్రమే పనిచేయను. పైన అంతా చెప్పారో అతను చెప్పట్లేదు. నేను తనకు మంచి అనిపించిన దానిని నియమబద్ధముగా ఆచరించిన తనకు మంచి అనిపించిన దానిని నియమబద్ధముగా ఆచరించినప్పుడు దాని వలన స్వభావమున మార్పు కలుగును. ఇది చాలా గొప్ప టీచింగ్ అండి. ఇది అపార్థం చేసుకుంటే పాతాళంలోకి వెళ్ళిపోతాం, అర్థం చేసుకుంటే
మొత్తం మనస్థితిలోకి వెళ్తాం. దీన్నే నెగిటివ్గా అపార్థం చేసుకుంటే పాతాళంలోకి వెళ్ళిపోతాం. ఏం చెప్తున్నారు మాస్టర్ గారు, తనకు మంచి అని అనిపించిన దానిని నియమబద్ధంగా ఆచరించినప్పుడు దాని వలన స్వభావమున మార్పు కలుగును. తనకి మంచి అని మనకి మంచి అని అనిపించడం అంటే మనకు అనిపించిందల్లా మంచి రావాలి రూల్ ఏమైనా ఉందా? ఆ రూలే లేదు కదా. మనకు అనిపించింది మంచి అవ్వచ్చు, మంచిది కాకపోవచ్చు. మనం ఊహించింది మంచి అవ్వచ్చు, మంచిది కాకపోవచ్చు. ఎక్కడ డిసైడ్ చేస్తాం? ఇది ఒక్కటే. ఇతరులకి క్షేమం కలిగించేదే మంచిదే. క్షేమం అనే పదవాడే లాభం అనే పదవాడలా గుర్తుపెట్టుకోండి. ఇతరులకి క్షేమం కలిగించేదే మంచిదే. వచ్చిన ఆలోచన వెనక మన స్వార్థం లేకపోతే అది మంచిది. ఎవరికైతే మనం పనిచేసి పెడుతున్నామో, ఎవరి గురించి అయితే మనం పనిచేస్తున్నాం అనుకుంటున్నామో, అక్కడి నుంచి ఏమి ఆశించినటువంటి ఒక బుద్ధి అనుకుంటే అది మంచిది. ఒకవేళ చేసే విధానంలో పొరపాటు జరిగినా కూడా ఆ పొరపాట్లు పొరపాట్లుగా పరిగణించబడవు. అవి ఆ పొరపాటు కూడా సరిదిద్ది పడతాయి. ఎందుకు? పది మంది క్షేమం కోసం జరిగే పని కాబట్టి. అక్కడ శాపం రాదు, అక్కడ స్వార్థం లేదు కాబట్టి. ఇది మాస్టర్ గారు ఇచ్చిన సూత్రం. అది పనులు చేస్తున్నప్పుడు పొరపాట్లు సహజంగా జరుగుతూ ఉంటాయి. ఆ పనులు చేసే మనస్సులో ఏముంది? బ్యాక్గ్రౌండ్లో స్వభావం ఏముంది? స్వార్థం ఉందా? ద్వేషం ఉందా? కక్కుర్తుందా? స్వప్రయోజనం ఉందా? ఇది స్వప్రయోజనం కాకుండా దాని నుంచి ఆశించకుండా సమాజానికో పది మందికో మంచి జరుగుతున్నప్పుడు అది ఎప్పుడు మంచి పని అవుతుంది. జ్ఞానం ఉన్న తర్వాత, మనకు పూర్తిగా తెలిసిన తర్వాత, అప్పుడు మనం పనులు చేద్దాం అనుకుంటే మనకు కుదరదు. పనులు చేయడం మొదలు పెడితే పొరపాట్లన్నీ నెమ్మదిగా క్రమక్రమంగా ఆ పనులు అవి ఆటోమేటిక్గా సెటర్డ్ అయిపోతూ ఉంటాయి. అంతే మాస్టర్ చెప్తున్నారు, ఒక చిత్రమైన విధమున చేసిన కర్మాచరణ మాత్రమే పనిచేయను, తనకు మంచి అని అనిపించిన దాన్ని నియమబద్ధంగా ఆచరించినప్పుడు దానివల్ల స్వభావం మార్పు కలుగును. నియమబద్ధంగా ఆచరించాల్సిన అని చెప్తున్నారు మాస్టర్. నియమబద్ధంగా అంటే చాలా మాటలు మనం చెప్పుకున్నాం. నియమబద్ధంగా అంటే ఏంటంటే, ఏ రోజు మనం ప్రారంభించిన రోజు ఆ పని ఏ సమయానికి ఎంత శ్రద్ధగా, ఎంత భక్తిగా, ఎంత క్రమశిక్షణతో, ఎంత స్ఫూర్తితో మనం చేస్తామో, 10 సంవత్సరాలు పోయే కన్నా, 20 సంవత్సరాలు పోయే కన్నా, 30 సంవత్సరాలు పోయే కన్నా, 50 సంవత్సరాలు పోయే కన్నా అదే నియమం, అదే టైము, అదే స్ఫూర్తి, అదే క్రమశిక్షణ, అదే సంకల్పం ఉండాలి. అది నియమబద్ధంగా అంటే ప్రతిరోజు ఫ్రెష్గా ఉండాలి. ముందు రోజు మైండ్లో క్యారీ కాకూడదు. ప్రతిరోజు ఫ్రెష్గా ఉండాలి. ఇదే చాలా మాటలు మాస్టర్ గారు చెప్పింది, ఎగ్జాంపుల్ చెప్పాను రాముడు గురించి. రాముడు రాజ్యంలో ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రతిరోజు వాళ్ళతో ఫ్రెష్గా మాట్లాడుతుండేవాట. ముందు రోజు ఆయనకి ఈయనకి ఏదైనా సంభాషణ కానీ, ఆయన మీద ఇంకొన్ని అభిప్రాయాలు కానీ నేను ఉండే కదట. ప్రతిరోజు రాముడు ఎవరితో కనిపించినా ఫ్రెష్గా మాట్లాడుతుండేవాట. ఆయనకి ముందు రోజు జరిగింది క్యారీ పూర్లోకి అయ్యేది కదట. మనకు కుదురుతుందా? అదే కుదరదు మనకి. ఎప్పుడు మన బొర్ర నిండా ఏదో ఒకటి క్యారీ చేస్తూనే ఉంటాం. ఎక్కువ మీరు జాగ్రత్తగా ఆలోచించుకుంటే మన గురించి, మన కుటుంబం గురించి, మన మంచి గురించి ఆలోచించుకునే దానికన్నా ఎవరైతే మనకు పడదో, ఎవరైతే మాకు ఎవరితో అయితే మాకు విరోధం ఉంటుందో, ఎవరికైతే మనకు మనస్పతులు ఉంటాయో, ఎవరికైతే మనకు ఒపీనియన్స్ కదలవో, వాళ్ళే ఎక్కువసేపు మన మైండ్ ఆక్రమిస్తారు. అదే ఫెయిల్యూర్కి పెద్ద కారణం. జీవితంలో ఎందుకురా చాలామంది ఫెయిల్ అవుతుంటారంటే, ఇప్పుడు దేశ సేవ, లోక శ్రేయస్సు, సమాజ సేవ తర్వాత ఆలోచిద్దాం. ముందు సో మన క్షేమం గురించి, మన యోగక్షేమాల గురించి, మన శ్రేయస్సు గురించి మనం ఆలోచించాలి కదా. ఆలోచించాలంటే మన మనసులో ఇద్దరికే ప్లేస్ ఉండాలి. ఒకటి మన సంకల్పానికి, రెండు మన గురువుకి లేకపోతే భగవంతుడికి. అప్పుడు మాత్రమే మన మనసు ఎలాంటిదంటే, అది మన మనసు ఒక అది ఒక మైన ముద్ర లాంటిది. ఎడదారి చేస్తే అక్కడ తయారవుతుంది. అది ఎప్పుడు ద్వేషం పెట్టుకుంటే ఆ ద్వేషంతోనే తయారవుతుంది. అది
ఎప్పుడు సంకల్పం పెడితే సంకల్పంతోనే తయారవుతుంది. ఎప్పుడు విరుద్ధమైన అభిప్రాయాలు ఉంటే అది విరుద్ధంగానే తయారవుతుంది. ఎప్పుడు నెగిటివ్ థాట్స్ ఉంటే నెగిటివ్గానే తయారవుతుంది. ఎప్పుడు పాజిటివ్గా పెడితే అది పాజిటివ్గా దాన్ని మనం తయారు చేసుకోవాలి. మనసుని మనం తయారు చేయకూడదు. వచ్చిన అభిప్రాయం ప్రకారంగా మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, వెళ్ళిపోతుంటే అభిప్రాయాల ప్రకారం వెళ్ళిపోతూ ఉంటే వీ బికమ్ స్లేవ్స్ టు ది మైండ్, వీఆర్ నాట్ మాస్టర్స్ టు ది మైండ్. మన మైండ్కి మనం మాస్టర్ అవ్వాలి. ఊరికే చెప్తారు లెక్చర్స్లో, యూఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని. అంత ఈజీ కాదు. అది వక్ పోట్ లాంటిది, కాఫీ లాంటిది మానేమంటే మనం మానలేము. మనం మన డెస్టినీకి మన క్రియేటర్స్ అయిపోతామా? కోపంగా మాట్లాడాడు, కోపంగా మాట్లాడాడు, మానలేడు, అసూయడు, అసూయలు బయటికి రాలేడు. ఎవడికి ఏ దిక్కుమాల లక్షణం ఉంటుందో, ఏ దిక్కుమాల స్వభావం ఉంటుందో, ఎవరిలో ఏ నెగిటివ్ పాయింట్స్ ఉంటాయో, అందులోంచి 1% కాదు, 0% కూడా పైకి రాలేము మనం. 1% దేవుడు వాడికి థీరీ వస్తే యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యర్ ఓన్ డెస్టినీ అని చెప్పి మన లెక్చర్లో అద్భుతంగా చెప్తున్నాడు. అందులో చప్పట కొడతారు, ఇది నమ్మోకండి, అది నమ్మోకండి, అది నమ్మోకండి, ఇది నమ్మోకండి, మీరే మీరే యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్, యూ కెన్ క్రియేట్ యర్ ఓన్ డెస్టినీ అని చప్పట కొడతారు. మన ఈ బోడి మనసుతో మనం మన డెస్టినీ మనం క్రియేట్ చేసుకోగలం, చేసుకోవాలి చెప్తున్నారు. ఈ మార్పు దానివల్ల స్వభావం మార్పు కలుగును. ఎప్పుడు ప్రతిరోజు పొద్దుకు లేవగానే ఒక్కటే ఆడించాలి సార్, ఉదయం రెండు అకేషన్స్ మనకి, ఉదయం రాత్రి పొద్దుట్లు లేవగానే స్వభావంలో ఏమైనా మార్పు వచ్చిందా, మనసు ప్రశాంతంగా ఉందా, అందరి పట్ల ఆదర భావంతో ఉందా, అందరి పట్ల పెద్దల పట్ల గౌరవభావంతో ఉందా, భగవంతుల పట్ల భక్తిభావంతో ఉందా, ఎవరి మీద మనసులో విరుద్ధమైన అభిప్రాయాలు లేవా అది చెక్ చేసుకోవాలి ప్రార్థన తర్వాత. ఇది నేను చెప్పింది కాదండి, ఇది జీసస్ చెప్పింది బైబిల్లో, నేను చెప్పింది కాదు. ఎవరు చెప్తాయండి? ఆల్టార్ ముందుకెళ్ళి, నువ్వు ఆల్టార్ ముందుకెళ్ళి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నప్పుడు ఒక్కసారి నువ్వు ప్రార్థన మొదలు ఆ క్యాండిల్స్ వెలిగిస్తావు. 7 క్యాండిల్స్ ఉంటాయి అక్కడ. నేను రియల్ చర్చెస్లో అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి చర్చెస్ ఏమైనా మనం వెళ్ళినట్లయితే అక్కడ 7 క్యాండిల్స్ పెడతారు. ఆ 7 నెంబర్కి ఒక సింబాలిజం ఉంటుంది. ఆ 7 క్యాండిల్స్ వెలిగించిన తర్వాత మనం కూడా 7 దీపాలు పెట్టి వెలిగించుకుంటే చేసి చాలా బాగుంటుంది. ఇంట్లో ఎవరన్నా మీ నూనెది ఎక్కువ ఉండి డబ్బులు ఉండి నూనెది ఎక్కువ ఉన్నట్లయితే ఆ 7 8 దీపాలు పెట్టడం అనేటటువంటి సింబాలిక్ చాలా మంచిది. యాక్చువల్గా ఎప్పుడన్నా క్లాసులో ఎప్పుడు చెప్తాను, వాళ్ళు 7 క్యాండిల్స్ వెలిగిస్తారు. పెద్ద క్యాండిల్స్, క్రిస్టియన్ క్యాండిల్స్, స్కీటర్స్, వాళ్ళ డెకరేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. వెలిగించిన తర్వాత నీళ్ళు డౌన్ చేసి భగవంతుని ప్రార్థిస్తారు. వాళ్ళు నీళ్ళు చేసి చాలా బాగుంటుంది అసలు ప్రొసీజర్. ముస్లిమ్స్ నమాజ్ కానీ ఈ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఒకటే, మన సాష్టాంగమే. మన ఆంజనేయ ఫౌజే వాళ్ళ తర్వాత తీసుకున్నారు. మన సాష్టాంగానే వాళ్ళు నమాజ్ అంటారు ముస్లిమ్స్, వాళ్ళు ఏమో నీళ్ళు డౌన్ అంటారు. ఇది అది ఎన్నికో సింబాలిక్ యోగిక్ మీనింగ్స్ ఉంటాయి, ఎప్పుడు చెప్పుకుందాం. జేఎస్ అంటాడు ఆ నీళ్ళు డౌన్ చేసి భగవంతుని ప్రార్థించే ముందు ఒకసారి నీకు ఈ ప్రపంచంలో ఎవరైనా అంటే నీకు పడకుండా ఉన్నారా గుర్తు చేసుకో భగవంతుని ప్రార్థించడానికి ముందు. ఈ ప్రపంచంలో ఈ సమాజంలో ఎవరికైతే ఎవరంటే నీకు పడదో గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ మొదలట్టుగా నీళ్ళు చేయబడు, ప్రేయర్ మొదలట్టుగా గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నీకు మధ్య ఏ అయితే మనస్పర్ధలు ఉన్నాయో ఆ మనస్పర్ధలు తీర్చుకుని వాళ్ళతో స్నేహాన్ని చేసుకుని అప్పుడు ఆల్టార్ ముందుకు వచ్చి భగవంతుడు నమస్కారం చేయి. ఆ చేరుతుంది భగవంతుడు. జీసస్ బైబిల్లో వచ్చిన టీచింగ్ అది. ఎందువల్ల రాగద్వేషాలున్నటువంటి మనసులో భగవంతుడికి చూడలేదు. ఈర్ష్య అసూయలతో ఉన్న మనసుతో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన భగవంతుడికి వినిపించదు. రాగద్వేషాలున్న మనసుతో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన భగవంతుడికి వినిపించదు, భగవంతుడి దగ్గర చేరదు. ఎవరి మనసుల్లో ఈర్ష్యాద్వేషాలు కానీ రాగద్వేషాలు కానీ కామక్రోధాలు కానీ మతమాచర్యాలు కానీ ఉంటాయో వాళ్ళ హృదయాల్లో కానీ వాళ్ళ చుట్టుపక్కల దేవతలు ఉండరు, మహాత్ముల సాన్నిధ్యం లభించదు. ఎందుకు? మన మనసు అంతా దాంతో నిండిపోయి ఉన్నది కాబట్టి. అవి తీసుకున్న తర్వాత రండి, అవన్నీ పక్కన పెట్టి రండి ప్రార్థనకి అని చెప్పి చెప్తారు జీసస్. అందువల్ల ఏంటంటే స్వభావాన్ని మార్పు
ఎప్పటికప్పుడు గమనించుకున్న స్వభావంలో మార్పు వచ్చిందా లేదా. రాత్రి పడుకునే ముందు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. కొన్ని యోగ సంప్రదాయాల్లో ఈ సంప్రదాయం ఉంటుందండి, నేను మామూలుగా ఇది లెక్చర్ కోసం చెప్పట్లా. కొన్ని యోగ సంప్రదాయాల్లో ఈ సంప్రదాయం ఉంటుంది. పడుకునే పోయే ముందు వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళ యోగ సంప్రదాయంలో వాళ్ళు ఏం చేయాలంటే, పడుకునే ముందు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు ధ్యానం మొదట ముందు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకసారి కళ్ళు మూసుకుని పొద్దు నుంచి సాయంకాలం వరకు జరిగినటువంటి అన్నీ సంఘటనలన్నీ గుర్తు చేసుకుని, ఎవరెవరితో అయితే వాళ్ళకి మనస్పర్ధలు వచ్చినాయో, ఎవరెవరితో వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయో, ఏవైతే చేయకూడని ఆలోచనలు చేశారో, ఏవైతే చేయకూడని పనులు చేశారో, ఆ రోజులో ఏదైతే ధర్మబద్ధం కానిటువంటివి, యాక్సెప్టబుల్ కానిటువంటివి ప్రవర్తనలో కానీ మాటల్లో కానీ దేంట్లో కానీ చేసినవన్నీ రాత్రి పడుకోబోయే ముందు గుర్తు చేసుకుని, ఎవరికైతే మన ద్వారా బాధ కలిగిందో, ఎవరికైతే మన ద్వారా నష్టం కలిగిందో అవన్నీ గుర్తు చేసుకుని, మళ్ళా నేను ఈ రకంగా రేపు ప్రవర్తించిన సుమా అని చెప్పి ఒకసారి తన గురువుకి, తనలో ఉండేటువంటి భగవంతుడికి క్షమాపణలు చెప్పుకుని, మనసులో వాళ్ళు కూడా క్షమాపణలు చెప్పుకుని, వీలైనంత వేగంగా వాళ్ళతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల్లో ఆ మార్పులు తెచ్చుకుని, క్రమక్రమంగా ప్రతిరోజు పడుకపోయే ముందు ఈ రకమైనటువంటి ఇట్లాంటి ఒక ప్రయత్నం చేసి వాళ్ళకి ఒక యోగంలో వాళ్ళ సాధనలో వాళ్ళకి ఒక టెక్నిక్ చెప్తారు. ఆ విధానంలో ఆ రోజులో జరిగినటువంటి ఏవైతే పొరపాట్లు ఉన్నాయో అవన్నీ వాషింగ్ అంటారు వాడిని. ఆ పొరపాట్లన్నీ కూడా వాష్ చేసుకోవడానికి వాళ్ళు ఒక టెక్నిక్ చెప్తారు. దాంతో వాష్ చేసుకుని క్రమంగా దాంతో వాష్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే, ముందు మానసికమైన కక్షలో అంటే ఏంటి, మెంటల్ ప్లేన్లో మానసికమైన కక్షలో ముందు వాష్ చేసుకుంటే అది భౌతికమైన కక్షలో వాష్ చేసుకోవడం చాలా సులువైపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఎవరితో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, జీవితంలో మనకేమైనా బలహీనతలు ఉన్నప్పటికీ, భయాలు ఉన్నప్పటికీ, అవన్నీ కూడా భౌతిక ప్రపంచంలో మనుషులతో మనం వేగంగా చేసుకోలేము, కష్టం. అది ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది, ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. కాబట్టి మానసికమైన కక్షలో దాన్ని ప్రాక్టీస్ చేయాలా, దాన్ని మనసులోంచి, అది మన చేతుల్లో ఉంటుంది, మనసులోంచి దాని ముందు బయటకు తీసేసేయాలా. జీవితంలో మనం ఏం సాధిద్దాం అనుకుంటున్నామో, దేన్ని ఒక మంచి పని, ఒక సత్సంకల్పం సాధిద్దాం అనుకున్నప్పుడు దాన్ని అలాగే బిల్డప్ చేయాలి. ఇట్ ఇస్ ఎ ప్రొసీజర్, ఉంటేనే రావు. అనుకుంటాం వాళ్ళకి అనుగ్రహం ఉందండి, వాళ్ళకి బ్లెస్సింగ్ ఉందండి చేస్తారు, అంత ఈజీ కాదు. అది బ్లెస్సింగ్ అందరి మీద ఉంటుంది, భగవంతుడి బ్లెస్సింగ్ ఎవరి మీద ఉండదు. గోదావరి ఎలా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎవడు బింది పట్టుకెళ్తే ఆ బింతో ఇంట్లో బుడిచెంతో తెచ్చుకుంటాడు, బింది పట్టుకెళ్తే బింతో తెచ్చుకుంటాడు, లారీ పట్టుకెళ్తే వాటాంగి తెచ్చుకుంటాడు. ఈ నది ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది, వాయువలా ఎప్పుడో వీస్తూనే ఉంటుంది. భగవంతుడు దేవత అనుగ్రహం, గురువు అనుగ్రహం అనేది ఎప్పుడు అలా ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఆ పాత్రతను బట్టి ఉంటుంది పట్టుకోవడానికి. ఆ పాత్రతని మనం సాధించుకోవాలి, మన సాధనతో మనం సాధించుకోవాలి ఆ పాత్రతని. చాలా ఉంటే ఆ భగవంతుడు అనుగ్రహం ఉందండి, వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చిందండి, అలా ఉండదు. కలిసి వచ్చిన అకేషన్స్ చాలా తక్కువ ఉంటాయి, మిగతా అంతా వాళ్ళ తాలూకు స్వయం కృష్ణ వాళ్ళు సాధించుకుంటారు. అదే పురుష ప్రయత్నం అంటే, అది మైండ్లో బిల్డప్ చేయాలి, ఆ సంకల్పాన్ని బిల్డప్ చేయాలి, ఆ నెగిటివ్ థాట్స్ని మైండ్లోంచి క్రమంగా తీసుకునే అలవాటుని బిల్డప్ చేయాలి. అప్పుడు భౌతిక ప్రపంచంలో మనకు ఒక టెస్ట్ వస్తుంది, ఆ టెస్ట్కి నిలబడగలగాలి. రెండు సార్లు ఫెయిల్ అయినా, మూడు సార్లు ఫెయిల్ అయినా, నాలుగు సార్లు ఫెయిల్ అయినా, 99 సార్లు ఫెయిల్ అయితే 100వ సారి అయినా సరే మనం సక్సెస్ అవుతాం. అంతవరకు మనం ప్రయత్నం చేయాలి. జీవితంలో ఎవరైనా ఏదైనా సాధించారు, వీళ్ళ వల్ల ప్రపంచానికి మేలు జరిగింది, వీళ్ళ వల్ల దేశానికి మేలు జరిగింది, వీళ్ళ వల్ల కొంతమందికి మేలు జరిగింది, వీళ్ళ వల్ల ప్రకృతికి మేలు జరిగింది అంటే అప్రయత్నంగా జస్ట్ లైక్ దట్ జరుగు పనులు. దాని వెనక చాలా తపస్సు ఉంటుందిగా, మాస్టర్ తపస్సు అనే పదం వాడారు. తపస్సు అంటే కళ్ళు మూసుకుని చేసుకునే దాని మాస్టర్ వాడలేదు. ఇక్కడ మంచి పనులకి తపస్సు లాగా వాడిన పదం ఏంటి తెలుసా, తపస్సు అంటే కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం కాదు, వాడు ఆచరణే వాడికి తపస్సు, వాడి తపనే వాడికి తపస్సు, వాడి సంకల్పమే వాడికి తపస్సు, జీవితంలోనే ప్రతి క్షణం వాడికి తపస్సు, ఆ పనే వాడికి తపస్సు, ఆ పనే వాడికి ధ్యాస, ఆ పనే వాడికి ధ్యానం. వాడికి ధ్యానం అప్రయత్నంగా సిద్ధిస్తుంది, అప్రయత్నంగా వాడి సంకల్పాలు అన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి, మెటీరియలైజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, సాధన అంతా కూడా మానసికంగా జరిగితే దాని తాలూకు రిజల్ట్ అనేది భౌతిక ప్రపంచంలో స్పష్టంగా కంటికి కనిపించాలా.
కనిపించి తీరుతుంది అది అని మనకు మహాత్ముల తాల జీవితాలు మనకు చెప్తాయి చెప్తున్నారు చెప్పిన తర్వాత ఒక చిత్రమైన విధమున చేసిన కర్మాచరణము మాత్రమే పని చేయదు ఈ చిత్రమైన విధమున ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నాలుగు రోజులు పడతారు చిత్రమైన ఫ్యాషన్ భలే పదాలు వాడతారు అందుకే ఈ పుస్తకాలు ఎవరన్నా చెబుతుంటే బాగుంటుంది కానీ లేకపోతే నడిచెళ్ళిపోతాయి ఒక చిత్రమైన విధమున చేసిన కర్మాచరణం మాత్రమే పనిచేయను తనకు మంచి అనిపించిన దాన్ని నియమబద్ధంగా ఆచరించినప్పుడు దానివల్ల స్వభావం మార్పు కలుగును ఈ మార్పు వల్ల జ్ఞానము కర్మ స్వభావము అనే వానికి సంబంధం ఏర్పడును ఈ మార్పు వల్ల జ్ఞానము కర్మ స్వభావము అనే వానికి సంబంధం ఏర్పడును ఈ సంబంధమునే యోగమందురు నాకు తెలిసి యోగం అనే దానికి ఇలా నిర్వచనం ప్రపంచంలో నేను చదువుకున్న పుస్తకాలు ఎక్కడ ఇవ్వలేదండి ఎంతమంది ఏడ్చినా నేనేం చేయలేను కొంతమంది గ్రిటేషన్ వస్తుంది ఒకసారి గురు పూజలో ఒక చెప్తే ఎంతమంది గ్రిటేషన్ వచ్చింది విషాపడం గురు పూజల్లో పురాణ పురుషుడు రిలీజ్ అప్పుడు చెప్పా ఇలా రచన ప్రపంచంలో ప్రపంచ చరిత్రలో ఇలా రచన చేశాడు కదా తెలియదు అనగానే ఓ ఇరిటేషన్ వచ్చేసి అన్న వాళ్ళకి ఎంత సాహిత్యం రాజుకి తెలుసు అది తెలుసు ఇది తెలుసు ఇలా అంటారా అని ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ నేనే చెప్తానని చెప్పా ఎందుకంటే మీ ఇష్టం ఎక్కడ మీ ఇష్టం ఓషో రాసినంత గొప్పగా ఎవరో పుస్తకాలు రాయరు నాకు తెలిసి యోగం మీద వాటి మీద అద్భుతంగా రాస్తారు ఆయన పతంజలి యోగ సూత్రాలకి ఎంతోమంది వివేకానందుల దగ్గర నుంచి ఎంతోమంది మహాత్ములు జ్వాలకులు మధ్య నుంచి వ్యాఖ్యానాలు రాశారు విలియం క్యూర్జ్ వ్యాఖ్యానం రాశాడు ఎంతోమంది పెద్ద పెద్దవాళ్ళు మహాపండితులు వ్యాఖ్యానాలు రాశారు నేను ఇవాళ చెప్తున్నా మీరు ఎవరైనా యోగానికి ఈ డెఫినేషన్ ఎవరైనా చెప్పారా ఎప్పుడైనా ట్రై చేయండి సరదాగా జీవితంలో చివరిదాకా ట్రై చేయండి ఎందుకు మాస్టర్ గారికి సాధ్యం అంటే అది వాళ్ళ పొద్దున నేను నా విజయం దాంట్లో ఒక వాక్యం రాశా అది మనం ఎందుకు పెట్టామంటే అది ఆ విజయం ఎందుకు పెట్టామంటే అనేక వందల వేల జన్మల్లో ఒక ఉత్తమమైన జన్మ అనేది ఒకటి వస్తుందని అని మనం నమ్ముతాం మనం ఎన్నో కొన్ని వేల జన్మలు ఇస్తాం కదా మనం పశుపక్ష్యాదుల జీవుల్లో నుంచి మానవ జీవుల్లో నుంచి పుట్టడానికి కొన్ని లక్షల జన్మలు అయిపోతాయని చెప్తారు మానవుల తాలూకు అక్కడ కూడా యోగుల్లోని జన్మలు అయి కొన్ని వందలు వేలు అయిపోతాయని చెప్తారు అట్లాంటి జన్మల్లో ఉత్తమమైన జన్మ ఏంటి అంటే ఒక డెఫినేషన్ ఉంది దానికి ఒక లెక్క ఉంది దానికి ప్రతిరోజు భగవద్గీతలో నుంచి ఒక శ్లోకాన్ని తీసుకుని అర్థం తాత్పర్యం చదువుకుని వీలైనంత వరకు అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేసి అందులో ఎంత వీలైతే అంత ఆచరణలోకి దించుకోవడం కోసం ప్రయత్నం చేసేటటువంటి జన్మ ఏదన్నా ఉంటే ఇన్ని వేల లక్షల జన్మల్లో ఆ జన్మకి ఆ జన్మకిది ఉత్తమమైన జన్మ అంటారు అని చెప్పి పెద్దలు చెప్తారని మాస్టర్ మనకు చెప్పారు మాస్టర్ గారిని ఇనిషియేషన్ చేసినప్పుడు గంట మాస్టర్ గారిని జిఎం గారిని ఎవరైతే అంటామో సూక్ష్మ శరీరంతో సూక్ష్మలోకాలని వచ్చి శరీరం కట్టుకునే మాస్టర్ గారి ముందు మాస్టర్ గారికి అప్పటికే మాస్టర్ గారు చాలా మాటలు భగవద్గీత చదివి ఉంటున్న రోజుల్లో కూడా ఆయనకు అనిపించే మాస్టర్ గారికి ఇప్పుడు సీక్రెట్ యాక్ట్ నుంచి చదువుతున్నావు కదా అది కాదులే భగవద్గీత మళ్ళా చదువు అని చెప్పారు నేను చదివే చాలా మాటలు అని మాస్టర్ గారు అంటే చదివితే చదివేలేవు కానీ మళ్ళీ చదివి ఒకసారి అని చెప్తారు జిఎం గారు గుంటూరులో అరండాలపేటలో కనిపించి తర్వాత మాస్టర్ గారు భగవద్గీతను చదువుతున్నప్పుడు ఆ భగవద్గీత మాస్టర్ గారికి అత్యద్భుతంగా అర్థమవుతుందని అంటే సూక్ష్మ శరీరధారి అయినటువంటి ఆయన ఒక సిద్ధపురుషుడు ఒక మహాయోగి సిద్ధపురుషుడు పరమ గురువు శరీరం కట్టుకుని మాస్టర్ గారికి కనిపించి చదువు భగవద్గీత అని చెప్పిన తర్వాత ఆయనకి భగవద్గీత దర్శనం ఇచ్చిన తర్వాత ఆ దర్శనాన్ని మనకి మాస్టర్ గారు శంఖారావంగా మంత్రగీతగా మంత్రగా స్క్రిప్చర్గా ఇచ్చారు దాని వాల్యూ అలాంటిది ఆ వాల్యూ తెలిసినవాడిని కాబట్టి నాతో చాలా కాలం నుంచి మీరు అందరూ ఉంటున్నారు కాబట్టి చాలామంది ఎక్కడైనా హైదరాబాద్లో అయినా మిగతా దేశాల్లో అయినా ఉంటున్నారు కాబట్టి అట్లాంటి అవకాశం మన వాళ్ళు కూడా కలుగుతుందేమో ప్రతిరోజు ఎలా చదువుకోలేరని చెప్పి విజృంభణోడు పెట్టి మంత్రా స్క్రిప్చర్లోంచి ఒక శ్లోకానికి మాస్టర్ గారు ఇచ్చిన వ్యాఖ్యానాన్ని ఒక చిన్న పారాగ్రాఫ్ లాగా ఇస్తున్నాం దానికి 10 నిమిషాలు పడుతుంది చదువుకోవడానికి అందులో ఇవాళ పొద్దుట రాశా మా సీకేయ్ ద పర్ఫెక్ట్ సెకండరీ మాస్టర్ సెకండరీ మీన్స్ ద లవ్ అండ్ విజ్డమ్
ఆన్ హిస్ బర్త్డే మా లెట్ అస్ ప్రే ద మాస్టర్ టు బ్లెస్ ఆల్ ఆఫ్ అస్ విత్ లవ్ అండ్ విజ్డమ్ అని ఒక వాక్యం పెట్టా. ఇవాళ శ్లోకంతో పాటుగా ఒక సంకల్పంతో పెట్టా. అందువల్ల స్వభావం మార్పు కలుగును, ఆ మార్పు వలన జ్ఞానము కర్మ స్వభావము అనే వానికి సంబంధం ఏర్పడును. కర్మ అంటే చేసే పని, జ్ఞానం అంటే ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలా, ఎందుకు చేయాలా, ఎంత చేయాలా, అది స్వభావం. ఈ జ్ఞానానికి కర్మకి అనుకునేటువంటి స్వభావంలోంచే కదా మనకు ఆలోచనలు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంలోంచే కర్మ పుడుతుంది కాబట్టి సంబంధం ఏర్పడను. ఈ సంబంధమునే యోగం అందరు చెప్పారు. మనిషి యోగం అంటే ఈ మూడు సంబంధం ఏర్పడాలి. మనకి ఈ మూడు మూడుగా వేరేగా పనిచేస్తూ ఉంటాయి. అది ఇబ్బంది మనలో ఈ మూడు వేరువేరుగా పనిచేస్తూ ఉంటాయి. ఎందుకు వేరుగా పనిచేస్తూ ఉంటాయి? ఈ మూడు ఒకటిగా పనిచేస్తే వాడిలో అనేకత్వం ఉండదు. ఈ మూడు ఒకటిలో ఈ మూడు కలిసి పనిచేసి మొన్న మొన్న మాస్టర్ చెప్పారే, ఏది నువ్వు చేయాలనుకుంటున్నావో ఆ పని చేయని చెప్పారు. చూసారా, ఆ స్థితి రావాలంటే ఇది యోగంగా ఈ స్థితిలో ఉండాలి. వాడికే వాడి జీవితానికి ఏం కావాలో అది భాషిస్తుంది. అందుకే పెద్దవాళ్ళకి బయోగ్రఫీలు చేసినప్పుడు వాళ్ళ జీవితాలు పక్క చూసుకోండి మీరు. వాడు వాళ్ళు దేనికోసం భూమి మీదకి వచ్చారో ఆ తప్పకే చేరు. వాళ్ళు చేరు, ఆ పనే వాళ్ళు చేస్తారు. ధర్మ సంస్థాపనాదాయ సంభవం యుగే యుగే శ్రీకృష్ణుడు ఆ చివరి దాకా వెయిట్ చేశాడు. మధ్యలో రాజ్యాలు వచ్చి రాజ్య పరిపాలన చేయలేదు. మధ్యలో చాలా రకరకాలైన పరిస్థితులు వచ్చినాయి, అని చేయలే. పాండవులు అరణ్యాలకు వెళ్ళిపోయారు, నానా బాధలు పడ్డారు. ఒక్కొక్కసారి వాళ్ళు తినడానికి తినలేదు, ఆయన సహాయం చేయలే. కానీ ఋషులందరూ, చాలామంది బ్రాహ్మణులు ఋషులు ప్రజలందరూ కూడా ధర్మరాజు కోసం చెప్పి అరణ్యాలకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఫుడ్ లేకపోతే అర్జెంట్ కృష్ణుడు పట్టించుకోలేదు. కానీ వాళ్ళని నమ్మి చాలామంది వెళ్ళిపోయారు. ప్రజలందరూ వెళ్ళిపోయారు, వాళ్ళందరికీ ఫుడ్ కావాలా. ఋషులందరూ మేము చూడడానికి వస్తున్నారు, వాళ్ళకి ఫుడ్ కావాలా. అప్పుడు అక్షయ పాత్ర వచ్చింది వాళ్ళ చేతికి. భారతం చదువుకుంటే ఆ లోతుల్లో చదువుకోవాలా. అక్షయ పాత్ర కేవలం పాండవులకైతే సూర్యుడు ఇచ్చినవాడు కాదు, కృష్ణుడు కూడా వచ్చి ఆ చిన్న వెతుకుండి అన్న ఆకలిస్తుంది చెప్పి అడిగిండేవాడు కాదు. అసలు ఆ సీన్ క్రియేట్ అయ్యేది కాదు అక్కడ, కేవలం పాండవుల కోసం. అయితే అది పాండవుల గురించి కాదు, పాండవులు నమ్ముకుని అరణ్యంలోకి వచ్చినటువంటి వాళ్ళ తాలూకు వాళ్ళ జీవనం గురించిది. అందుకే మన జీవితం కూడా 10 మందికి పనికొచ్చే జీవితం అయితే మనకు కావాల్సిన సమస్యలు మనలో దిగొస్తాయి. మనకు ఏదైతే 10 మందికి పనికొచ్చే పని మనం చేస్తున్నప్పుడు ఆ పని చేయడానికి ఏం కావాలో ఆ సరంజమ్మ మొత్తం దిగొస్తుంది, మనలో దిగొస్తుంది. దానికోసం మనం ప్రయత్నం చేయక్కర్లేదు. ఆ పని అవగానే మొత్తం మనలోంచి బయటకు వెళ్ళిపోతుంది. వచ్చినప్పుడు వాడు సంతోషించడు, పోయినప్పుడు వాడు బాధపడ్డు. మనం వస్తే పొంగిపోతాం, పోతే కుంగిపోతాం. వాడు వచ్చిందా వాడు తెలుసు, దానికి మిగలవని తెలుసు. అవి వెళ్ళిపోయినా వాడు బాధపడ్డ ఎందుకు, తనకు కాదు అవి, తనకు ఇవ్వబడ్డాయి. అది విద్య అంటే, అది యోగం అంటే. చిత్రనారాయణ మాస్టర్ గారు చెప్పారు, ఒక 8 అవుతుంది 5 నిమిషాలు. సో ఇలా ఈ పుస్తకం చదువుకోండి. ఇలా ఎన్నిసార్లు చెప్తాం కానీ ఇలా ఏం చెప్పినా మాస్టర్ గారు చెప్తుంటే అలా శరీరం పులకిస్తుంటుంది. మీరు చాలామందికి ఈ పుస్తకం చదువుకుంటారని అనుకోను. చాలామంది మనవాళ్ళు ఇది మాస్టర్ ఎన్ని పుస్తకాలు అలాగే ఉంటాయి, ఇదేంటిది సంభాషణ సమన్వయాలనండి, భారతీయ బాల శిక్షణ మొదలుపెట్టి ఏ బుక్ అన్నా అక్కడ ఉపదేశవాణి శంకరరామం పెద్ద పుస్తకం చదువుకోవడానికి మీకు అంత కష్టమైతే ఉపదేశవాణి చదువుకోండి. సంభాషణ సమన్వయాలు ఎందుకైనా బాగుంటాయి, మంచి మంచి క్వశ్చన్స్ ఆన్సర్లు ఉంటాయి. ఇంత మంచి విజ్ఞానం మనకు మాస్టర్ ఇచ్చారు. తర్వాత ఒక 5 నిమిషాలు మేడం లాస్ట్కే అండి. ఒకసారి మాస్టర్ గారు జాలమాట చెప్పుకున్నాం ఆమె గురించి. ఆమె పుట్టినరోజు యాక్చువల్గా 11 రాత్రి పుట్టారు ఆవిడ. అంటే టెక్నికల్గా మాట్లాడాలంటే 12 పుట్టారు ఈవిడే. ఈయనలేండి, ఈవిడ కాదు ఆవిడ, ఆడవాడని పేరే. కానీ మగవాళ్ళకన్నా కూడా చాలా ధీరవంత ఆవిడ. మాస్టర్ గారికి అంటే సొంత తల్లిగా, మాస్టర్ గారు బ్లవర్స్కి అంటే మాస్టర్ గారికి మదర్లాగే. ఎట్లాగైతే మాస్టర్ శ్రీజీవి గారు, వీళ్ళందరూ మాస్టర్ గారికి శరీరం వదిలిపెట్టిన తర్వాత పరిచయం అయినటువంటి వాళ్ళు. అంటే సరే ఆయన మాస్టర్ గారికి పూర్వజంలో పరిచయం ఉందామో తెలియదు, ఆ మనం తెలియని విషయాలు మనం చెప్పుకోకూడదు కదా. వీళ్ళందరూ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఎప్పటికో పుట్టారు మాస్టర్ గారు.
సో మీలో చాలామంది ఆశ్చర్యపోతారేమో, మనం అందరం పూర్జాములో కలిసి పెరుగుంటాం. శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా శ్రీకృష్ణుడు చెప్తారు అర్జునుడికి, ఒరే మనం చాలా మాటలు కలిసిపోయి పెరిగామరా, చాలా మాటలు నూనెను పుట్టాం, కానీ నాకు తెలుసు నీకు తెలియదు అంటాడు. అట్లాగా ఏదో లేకుండా ఉండదు. ఆ సంబంధాలు రకరకాల సంబంధాలు ఉంటాయి. ఆధ్యాత్మిక యోగ సంబంధం ఉంటే ఆత్మ సంబంధంతో పుడతాము, అప్పులు చేసిపోతే మళ్ళీ అదే ఆగ్నేయంలో పుట్టి కర్మబంధంతో పుడతాం. యోగబంధంతో పుడితే కలిసి హాయిగా ఉంటారు, కర్మబంధంతో పుడితే పోటాడుకుంటున్నా తిట్టుకుంటున్నా ఉంటారు. అది ఏదైనా బంధమే, అది ఆత్మబంధం అయితే కొంచెం బాగుంటుంది, కర్మబంధం అయితే తీరిందాక కొంచెం బాగుండదు, తీరేకది కూడా బాగానే ఉంటుంది. సరే పక్కన పెడదాం. అది మేడం బ్లవర్స్కి ఒక ఒక స్ఫూర్తి మాస్టర్ గారికి. మాస్టర్ గారికి చెప్పుకుంటున్నాం కాబట్టి మాస్టర్ గారికి త్రివేణి సంఘము చాలా మాటలు చెప్పాను మీకు నేను. త్రివేణి సంఘం అని విషయాలు గురుపేరు లెక్చర్ కూడా ఇచ్చాను. మాస్టర్ గారు జ్వాలకూల మహర్షి ఎలాగైతే మూడు శరీరాలతో ఆయన మూడు కక్షల్లో పనిచేశారో, మాస్టర్ గారు కూడా సైమల్టేనియస్గా త్రీ డిఫరెంట్ కక్షల్లో పనిచేశారు. మొట్టమొదటిది భారతీయమైనటువంటి జీవితం మాస్టర్ గారిది. భారతీయ సంస్కృతి, భారతీయమైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పతంజలి యోగం, ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆయనకి వాళ్ళకి హెరిడిటరీగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. భక్తి అంతా కూడా మాస్టర్ గారికి తల్లి దగ్గర నుంచి వచ్చింది. జ్ఞానం అంతా కూడా మాస్టర్ గారికి తల్లి దగ్గర నుంచి వచ్చింది. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఎప్పుడైనా మళ్ళీ మరు జన్మ అంటూ ఉంటే, ఏదైనా జన్మ అంటూ ఉంటే, భక్తి తల్లి దగ్గర నుంచి రావాలా, జ్ఞానం తల్లి దగ్గర నుంచి రావాలా. మాతే కొంపలే మునిగిపోవు కానీ భక్తి తల్లి దగ్గర చెప్తే సహజంగా ఉంటుంది, జ్ఞానం తండ్రి అనేది సహజంగా ఉంటుంది. మారిన కొంపలే మునిగిపోవు. మాస్టర్ గారే జన్మకి కారణమైనటువంటి మాస్టర్ గారి తల్లి, మాస్టర్ గారి తండ్రి, ఆమె కృష్ణ భక్తురాలు. ఆమె తలుచుకుంటేనే, ఆమె తలుచుకుంటే మాస్టర్ గారికి ఒరే ఒళ్ళు పోకరిస్తుందిరా అనేవారు. వాళ్ళిద్దరిని తలుచుకుంటే మనకెంత ఒళ్ళు పోకరించాలా. ఆమె మాస్టర్ గారికి ఆమె శరీరం వదిలిపెట్టిన తర్వాత, అంటే ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆమె శరీరం వదిలిపెట్టిన తర్వాత మాస్టర్ గారికి కళ్ళలో కనిపించి మాస్టర్ గారికి ఆమె వేణుగోపాలస్వామి మంత్రం ఉపదేశం చేశారండి. అక్కడి నుంచి మాస్టర్ గారిలో అది మొదలైంది. మాస్టర్స్ ట్వంటీ టూలో చనిపోతే 26లో మాస్టర్ గారు పుట్టారు. అంటే శ్రీ మాస్టర్ గారు పుట్టడానికి ముందు 4 ఇయర్స్ ముందు చనిపోయారు సివి గారు. తర్వాత ఎప్పుడో మాస్టర్ గారు పెరిగి పెద్ద ఈయన యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ చదువుకునే రోజుల్లో, అప్పుడు మాస్టర్ గారికి ధ్యానం చేసుకుంటుండగా సివి గారు ఆయన క్రమంగా డిజైన్డ్ అయ్యారు. కరెక్ట్ వర్డ్ అది. ఎట్లాగైతే సివి గారికి ఆ సాక్షాత్ ఆది ఏదైతే మూలం ఏదైతే అంటామో, ఆయనలోకి ఎలాగొచ్చి ఎలాగైతే డిజైన్ అయ్యిందో, ఆయనలోకి దిగి స్థిరపడిందో, అట్లాగా సివి గారు మాస్టర్ గారిలోకి అట్లాగే దిగొచ్చి ఆయన ఈయన టేక్ఓవర్ చేశారు. ముందు తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి అంతా ఒకటి ఉంది, ఒక చాంబర్ అంతా ఉంది ఆయన దగ్గర. తర్వాత మాస్టర్ సివి గారు వచ్చారు. తర్వాత మాస్టర్ గారు ఈలోపున మాస్టర్ గారు గుంటూరులో ఉన్నప్పుడు ఆయన లెక్చర్లు అవి బాగా ఇచ్చేవారు కాబట్టి, గుంటూరులో ఉంటుండగా దివిజ్ఞాన సమాజంలో మాస్టర్ గారు లెక్చర్లు ఇవ్వడానికి వెళ్తూ ఉంటాం. మహాభారతం గురించి మాస్టర్ గారు మాట్లాడుతున్నటువంటి రోజుల్లో ఎవరో చిన్న, అప్పుడు మాస్టర్ గారు ఏంటండి, నేను పరిచయం అయినప్పటికే మాస్టర్ గారికి 46 ఇయర్స్, నేను పరిచయం అయ్యేటప్పటికి, అంటే నేను గుంటూరులో మాస్టర్ గారు ఏ 35 ఇయర్సో 38 ఇయర్సో ఆ టైంలో లెక్చర్లు ఇస్తున్న టైం అయి ఉంటుంది, నాకు యాక్చువల్ అనేది తెలియదు. ఆ మహాభారతం గురించి మాస్టర్ గారు లెక్చర్లు ఇస్తున్నప్పుడు ఒకరోజు ఆయన మహాభారతంలో ద్రౌపది గురించిన ఆయన అత్యద్భుతమైనటువంటి లెక్చర్ ఇస్తున్నప్పుడు, లెక్చర్ అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత మాస్టర్ గారు ఒకైన కూర్చుని అక్కడ కాసేపు కూర్చుని అట్లా ఆలోచిస్తుంటుండగా 8 అడుగులో 9 అడుగులో 10 అడుగులో ఉన్నటువంటి ఒక మహా ఒక స్త్రీమూర్తి ఆయన ముందు ప్రత్యక్షమయ్యి, నాయన నేనే ద్రౌపదిని, ఇంతకాలం ఇంతవరకు ఎప్పుడో ద్రౌపది గురించి నా గురించి రకరకాల వ్యాఖ్యానాలు రకరకాలుగా చెప్పిన వాళ్ళు విన్నాను కానీ నాన్న నేను ఇట్లాగా నా తాలూకు పాత్రని చేసి నేను వెళ్ళలేదురా నాన్న అని చెప్పి, అసలు ఆ తలుచుకుంటుంటే ఒళ్ళంతలా గగురుపాటు పొడుస్తుంటుంది. మాస్టర్ గారితో ఎంత ఎత్తున్నారు రావే, అంటే ఆ రోజుల్లో వాళ్ళు 9-10 అంత హైట్ ఉండేవాళ్ళు అనమాట, వాళ్ళు అంత హైట్ ఉన్నారు రావే, ఒక కనిపించి ఆడి ఆడి కళ్ళలో నీళ్లు నాకు కనిపించినాయిరా అని చెప్పారు మాస్టర్ గారు. ఆ సమయంలో మాస్టర్ గారు సీక్రెట్ డాక్టర్ని చూశారు. చూసిన తర్వాత సీక్రెట్ డాక్టర్ని చూసిన తర్వాత ఆ చదవచ్చా అని అడిగితే ఎవరు ఆ పుస్తకం ఎందరూ ఓపెన్ చేయలేదు, మేము చదవలేదంటే నేను చదవచ్చా అంటే ఆ ప్రెసిడెంట్ చదువు తీసుకెళ్ళని చెప్పారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మాస్టర్ గారు సీక్రెట్ డాక్టర్ పుస్తకం ఇప్పంగానే ఏవో శబ్దాలన్నీ వినిపించటం, ఎవరెవరో కనిపించటం,
కనిపించే మనుషులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా కనిపిస్తే మనకు మళ్ళీ ఎల్లి పుట్లలాగా 6 6 2 5 10 5 4 ఉండరు. మహాత్ములు పరమ గురులు అందరూ వాళ్ళు చాలా ఆజానుభావులే ఉంటారు. వాళ్ళు అంటారు ఉంటారని నేను చూసాను చెప్పట్లేదు మీకు. ఆజానుభావులాగా ఉంటారని చెప్తారు వాళ్ళందరూ కూడా. మనలాగా ఇంత కనిపించరు వాళ్ళు. ఆజానుభావులు లాంటి వాళ్ళు అలా కనిపించి వెళ్ళిపోతూ ఉంటాం. ఇవన్నీ మాస్టర్ గారికి చాలా అనుభవాలు జరుగుతుంటుండగా ఆ సమయంలో అరండాలపేటలో అర్ధరాత్రి మాస్టర్ గారు 2 గంటలు లేచి అరండాలపేటలోకి వస్తుంటుండగా టీ తాగి వెళ్తుంటుండగా ఒక ఆయన వచ్చి ఆకలేస్తుంది నాకు నువ్వు రోటీ ఇప్పిస్తావా అని అడగటం, ఆ తర్వాత ఆయనతో ఈయన పరిచయం కలగటం, వెనక తిరిగి చూస్తే ఆయన ఢామని ఆయన మళ్ళీ కనిపించకపోవటం, ఆయనే అక్కయ్య గారు ఊర్లో లేనప్పుడు ఆ మాస్టర్ ఒక్కయన ఇంట్లో కూర్చుంటుండగా ఆయన ఒక్కయన తలుపులన్నీ వేస్తుంటుండగా ఆ తలుపులో నుంచి ఆయన లోపలికి రావటం, అమ్మో ఈయన మహాసిద్ధుడు రా బాబు అని మాస్టర్ అనుకోవడం. అప్పటి నుంచి కూడా ఆయన డైరెక్షన్ అనేది మొదలైంది. అక్కడి నుంచి కూడా మాస్టర్ గారికి పరమ గురువుల తాలూకు మార్గం, దివిజ్ఞాన సమాజం, మేడం బ్లాగర్స్కి ఆ ఛాంబర్ ఒక కొత్త ఛాంబర్ మాస్టర్ గారికి ఓపెన్ అయింది. మాస్టర్ గారికి ప్రాచీనమైనటువంటి భారతీయమైనటువంటి ఒక ఛాంబర్ ఒకటి ఉంది. మాస్టర్ సివివి గారి యోగంతో కూడినటువంటిది ఒక కక్షలో ఆయన పనిచేశారు. ఇంకో కక్షలో పరమ గురువుల తాలూకు మార్గంలో ఆయన సూక్ష్మ శరీరంతో ఉండేటట్టు కనిపించిన పరమ గురువు తాలూకు మార్గంలో ఆయన పేరు మాస్టర్ గారు మనకు చెప్పలేదు. ఆయన ద్వారా జరిగినటువంటి సంబంధంతో మేడం బ్లాస్కీతో మాస్టర్ గారికి ఏర్పడినటువంటి అనుబంధంతో వాడికి సూక్ష్మ లోకాల్లో ఆమె పని కూడా ఆయన కంటిన్యూ చేశారు. 3 కక్షల్లో మాస్టర్ గారు పనిచేశారు. మన అదృష్టం ఏంటంటే మనకి ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఏదో ఒక కక్షలో మనం లేకపోతే ఈ 4 మార్గంలో మనం ఉండం, ఖచ్చితంగా ఉండం మనం. కాకపోతే ఇందాక మాస్టర్ చెప్పారే నియమబద్ధంగా ఏదైతే ఒక పని మనం పెట్టుకుంటామో ఆ పని నియమబద్ధంగా కంటిన్యూస్గా చేస్తున్నటువంటి వాడు అప్రయత్నంగా యోగంలోకి వాడి ప్రవేశం లభిస్తుంది. మన యోగ మార్గం విచిత్రంగా ఉంటుంది. మిగతా యోగ మార్గం ఆసనాలు వేయాలా, ప్రాణాయామాలు చేయాలా, ధ్యానాలు చేయాలా, తపస్సు చేయాలా, చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా ఫాలో కావాలా, ఆ గురు వెనకాల తిరగాల, గురువు పాదాలు ఆశ్రయించాలా, చాలా పెద్ద సిలబస్ అంతా ఉంటుంది. ఈ యోగ మార్గంలో అక్కర్లేదు అదంతా. ఇక్కడ సంకల్పమే, అవర్ యాటిట్యూడ్ స్పీక్స్. యోగా ఈజ్ నాట్ అన్ అచీవ్మెంట్, ఇట్ ఈజ్ అన్ యాటిట్యూడ్. యాటిట్యూడే మన యోగ మార్గంలో మాట్లాడుతుంది. 10 మందికి పనికి వచ్చే పని మనం ఏం చేస్తున్నామో దాన్ని బట్టి మన సామర్థ్యం పెరుగుతుంది. 10 మంది గురించి మనం ఏం ఆలోచిస్తున్నామో దాన్ని బట్టి మన యోగం పెరుగుతుంది. పది మందికి మన ద్వారా ఏం జరగాల్సి ఉన్నదో దాని ద్వారా అంత కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా మనకు లభిస్తుంది. మన ఒంటి పిల్లలు రాకాసలాగా ఉంటే మనకి ఏం రాదు. యోగ మార్గంలో గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళలాగా సాధన మనం చేయాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పి మనం ఒక్కలుగా ఉంటాను కుదరదు. ఇక్కడ ఈ యోగం బృందంగా ఉంటుంది. ఇది బృంద యోగం. ఇది శ్రీకృష్ణుడి మార్గం. ఇది మాస్టర్ శ్రీవి గారి మార్గం. ఇది మనకి ప్రపంచానికి కావాల్సింది చాలా తక్కువ, ప్రపంచానికి మనం చేయాల్సింది చాలా ఎక్కువ. ఇది మాస్టర్ గారి యోగ మార్గం. ఇది మన కష్టకాలన్నీ కూడా సమాజం బాగుంటే మనం బాగుంటాం అనేటటువంటిది ఎస్టాబ్లిష్ కావాలండి. ఈ యోగ మార్గంలో మాస్టర్ గారి మార్గం అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం అనేటువంటి ఎస్టాబ్లిష్ కావాలి. అందరూ బాగుండాలి, సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రకృతి బాగుండాలి, మనం హాయిగా ఉండాలి, పక్కవాడిని హాయిగా ఉండేవాళ్ళ, మనం మంచిగా ఉండాలి, పక్కవాడిని మంచిగా ఉండేవాళ్ళ, మనం ప్రశాంతంగా ఉండాలి, పక్కవాడిని ప్రశాంతంగా ఉండేవాళ్ళ, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. 10 మంది కాళ్ళ మీద నిలబడేలాగా వాళ్ళకి మనం ఆసరా ఇవ్వాలి. ముందు మన కాళ్ళ మీద మనం నిలబడాలి. నాకు ఇది కావాలి అనే దానికన్నా ముందు ప్రపంచానికి ఏం కావాలో ఆలోచించేట ఒక మనస్తత్వాన్ని భగవంతుడు మనకి ఇవ్వాలి. అట్లా వెళ్ళేటువంటి వాళ్ళకి అప్రయత్నంగా ఈ యోగ మార్గంలో ఏం కావాలో అది పరమ గురు మన చేతికి అందిస్తారు. ఇది నా అనుభవంతో చెప్తున్నాను మీకు. ఇది థీరీ కాదు, ఇది నా అనుభవంతో నేను మీకు చెప్తున్నాను. మాస్టర్ గారు ఆ అనుభవంలో మనకు చూపించారు. మాస్టర్ గారు ఇంత వైరాగ్యం గురించి చెప్పారు. మాస్టర్ గారు వైరాగ్యం అనే పదానికి ప్రత్యక్ష అవతారమూర్తి మాస్టర్ గారు. ఆయనకంటూ జీవితంలో ఏం లేదు. అలా అని చెప్పి మనకంటూ జీవితంలో అట్టుపెట్టుకోదని నేను చెప్పలే. ఆయనకు అంత అందుకే ఇందాక అన్నారు కదా ధైర్యం కావాలి, అక్కడ ఆత్మవిశ్వాసం కావాలన్నారు మాస్టర్ గారు. ఆ పదాలన్నీ నా అనుభవంతో వాడిన పదాలు అవన్నీ కూడా. ఆత్మవిశ్వాసం లేకపోతే తర్వాత మనం బెంబేలు ఎత్తిపోతాం, భయపడిపోతాం, జీవితంలో ఆ మధ్యలో ఆగిపోతాం, అటు ఇటు కాక సముద్రం మధ్యలో ఉండిపోతాం, చుక్కాన్ని చేతిలో ఉండదు, నమ్మినవాడు మనకు కనిపించడు, లోపల ధైర్యం లేదు, నమ్మినవాడు కనిపించడు, జీవితం అంధకారమైపోతుంది. అందుకే ఎప్పుడు కూడా మన జీవితాన్ని మనం నిలబెట్టుకోవాలా, మన జీవితానికి కావాల్సిన దాన్ని మనం సంపాదించుకోవాలా, మనం కంఫర్టబుల్గా ఉండడానికి ఎవరి మీద ఆధారపడకుండా మన జీవితాన్ని మనం అంటే మన జీవనోపాధి కానీ మన జీవితం కానీ మన సాధనకి అడ్డు కాకూడదు.
గుర్తుపెట్టుకోండి. ఏదైనా పని చేయాలన్నప్పుడు దానికి ఏది అడ్డు కాకూడదు. అది అడ్డు కాకూడదంటే అడ్డు అడ్డు తొలగించుకోమని కాదు, అది అడ్డు కాకుండా యోగా కర్మసు కౌశలం చాలా ట్యాక్ట్ఫుల్గా చాలా ఈజీతో చాలా ఇంటెలిజెన్స్తో మళ్ళీ కర్మబంధాన్ని పెంచుకోకుండా జాగ్రత్తగా దాన్ని జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ మన సాధనకి అడ్డుపడడానికి వెళ్ళడానికి వీల్లేదు. వయసు పెరిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. నాతో పాటుగా నేను ఓల్డ్ అనుకోవడం అనిపించలేదు, కానీ చాలామంది ముసలివాళ్ళు ఉన్నారు, నేనే ముసలివాడు అనుకోవట్లేదు చెప్తున్నాను మీకు. విత్డ్రా 60 ఇయర్స్ దాటిపోయిన తర్వాత పోనీ మరి జీవన ప్రమాణం పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు 65 అనుకుందాం. 65 దాటిన తర్వాత ఇట్ ఇస్ ఎ విత్డ్రాయల్ ప్రాసెస్, ఏ క్షణానైనా బకెట్ తనేయచ్చు. 65 దాటిన తర్వాత ఎప్పుడు ఎవడుంటాడో ఎవడు పోతాడో ఎవడికి తెలియదు. అందుకు మనకి యోగం ఏం చెప్తుందంటే 65 దాటిపోయిందిరా గాడిది, అంటే మిమ్మల్ని కాదు నా గురించి నేను చెప్పుకుంటున్నా. 65 దాటిపోయిన తర్వాత విత్డ్రా, ఇంకా సంసారాలు, ఇంకా అది, ఇంకా ఏదో చేద్దాం, ఇంకా ఏదో అనుభవించేద్దాం, ఇంకా ఏదో ఆ టైంలోనే మామూలు వస్తారు, ఆ టైంలోనే మామరాళ్ళు వస్తారు, ఆ టైంలోనే కోడళ్ళు వస్తారు, ఆ టైంలోనే కూతుర్లు వస్తారు, సంసారం అంతా వస్తుంది. ఇట్ ఈజ్ జస్ట్ ఫర్ యువర్ టెస్ట్, రిమెంబర్ మై డియర్ బ్రదర్స్, ఇట్ ఈజ్ మీ టెస్ట్ గురించి ఇది. ఐడెంటిఫై అయిపోవాకండి, వాళ్ళ పట్ల బాధ్యతలు నిర్వర్తించండి. వాళ్ళ పట్ల ఏమన్నా ఉంటే మీ పిల్లలకి ఏమైనా మీరు అగ్గొడితే అది వాళ్ళకి చేయండి తప్ప, మళ్ళీ ఐడెంటిఫై అయిపోయి అందులోనే ఆత్మానందం ఆత్మానందాన్ని స్వర్గానందాన్ని పొందవాకండి. విత్డ్రాయల్ ప్రాసెస్లో చాలా తక్కువ టైం చేతిలో ఉంది. పుస్తకాలు చదువుకుంటారా, మహాత్ములు కలుస్తారా, ధ్యానం చేసుకుంటారా, ఇంకా ఏమైనా వదిలించుకోవాల్సి ఉంటే బుర్రలో నుంచి జీవితంలో నుంచి క్రమంగా విత్డ్రా చేసుకుంటూ వెళ్తారా, ఆ డొక్కు డోలు సర్దుకునేవన్నీ ఆడికి ఇడికి ఇచ్చేసేసి ఇంకా చిన్న సందే ఉంటుంది అక్కడ, ఇంత వైడిన రోడ్ ఉండదు, వెళ్ళిపోతున్న కొలిది సందు ఉంటుంది, ఇంకా చివరిదాకా వెళ్ళే కొలిది సూది మనంత ద్వారం ఉంటుందట. ఆ సూది మనలో నుంచి దారం తప్ప ఇంకేది వెళ్ళదట, స్వర్గానికి దారి సూది మనంత ఉంటుందట. ఇంకా నా డొక్కు నా డోలు అన్నీ పెట్టుకెళ్తా ఉంటే కుదరదు. ఎవరికైనా 65 దాటిన గ్యాంగ్ చాలా ఉంది ఇక్కడ, అయ్యా మీకు చెప్తున్నాను, విత్డ్రాయల్ ప్రాసెస్లో ఉన్నాం మనందరూ కూడా. విత్డ్రాయల్ ప్రాసెస్లో చాలా జాగ్రత్తగా చూడ సింబాలిక్గా పడిస్తుంది ఆడవరం, సింబాలిక్లా డామని ఇలా పడిపోతుందని సరే ఎప్పుడప్పుడు ఎవరో థ్యాంక్స్ చెప్పన్నాడు పడేసిన వాడికి. అందువల్ల ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అసలు ఏ స్టేజ్లో అయినా ఈ కర్వ్ జామెట్రీలో కిందకి దిగడం మొదలెట్టిన తర్వాత మనం కూడా ఒకటి 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 చేసుకోవాల్సిన పనులు బాధ్యతలు క్రమంగా పూర్తి చేసుకు వెళ్ళిపోవాలా, హ్యాపీగా ఆనందంగా ఉండాలా, మాస్టర్ గారి బ్లెసింగ్స్ మీ అందరికీ ఉండాలా. మేడం బ్లావర్స్కి లాగా ఎట్లయితే మేడం బ్లావర్స్కి మాస్టర్ గారు నడిపించిందో అట్లాగా మాస్టర్ గారిని మనల్ని కూడా ఈ నడిపించాలా, ఆ తర్వాత ధీరత్వం మనందరం కూడా ఉండాలని చెప్పి నేను ఒకసారి వాళ్ళని అందరినీ కోరుతున్నాను. ఈ ఆగస్టులో చాలామంది పుట్టారు మనకి, ఆగస్టు 10th ఎవరో పుట్టారు, ఆగస్ట్ 11th ఏమో మాస్టర్ గారు పుట్టారు, ఆగస్ట్ 12th ఏమో బ్లాస్కి పుట్టింది. మీరు ఎప్పుడు పుట్టారు సార్? ఎంఎన్ గారు పుట్టారు. ఇప్పుడు తారీఖు ఎంత? ఆగస్ట్ 20th మారిపోయింది సార్ సైను, మారిపోయి అందుకే చెప్పలేదు నేను. ఆగస్ట్ జూలై 22 నుంచి ఆగస్ట్ 22 మంచి పుట్టాల, అందుకే చెప్పలే. మీరు ఏ తారీఖు పుట్టారు సార్? ఎడ్జ్లో పుట్టారు. ఆగస్టులో వాళ్ళు చాలామంది ఉన్నారు అని చేత చాలా బ్లవర్స్కి ఇంట్లో బ్లవర్స్కి మీరు ఒకటేనండి గుర్తుపెట్టుకోండి, ఏ ఇంట్లో బ్లవర్స్కి ఫోటో ఉంటుందో, ఏ ఇంట్లో పెద్ద మీసాలు వేసుకుని పెద్ద బొజ్జ వేసుకుని వీరాసనంలో కూర్చుని ఉంటారో మన మీసాల మాస్టర్ గారు సీఏ గారు, ఎక్కడ చిరునవ్వులు చిందిస్తూ ఈకే గారు ఉంటారో వాళ్ళకి ఏంటి లోటు అండి నాకు తెలియదు. నీరసంగా ఉంటే సీఏ గారిని చూడండి, భయం వేస్తే బ్లవర్స్కి చూడండి, బాగా ప్రేమ దిగాలుగా నిరుత్సాహంగా ఉంటే మాస్టర్ గారిని చూడండి. ఖచ్చితంగా చెప్తాను నేను, వాళ్ళ ముందు చేయలే పెట్టండి మాస్టర్ గారు, ఐఎమ్ సో వీక్ అనండి, రాకపోతే అడగండి రాసిస్తాను మీకు ఆలోచన. జీవితంలో భయపడుతున్నప్పుడు సమస్యల్లో భయపడుతున్నప్పుడు బ్లవర్స్కి ముందు ఇలాగే పెట్టండి చేయ అమ్మా బ్లవర్స్కి అనండి, నా అడగండి రాకపోతే ధైర్యం వస్తుంది.
అదే మేము అందరూ దేంతో బతికేస్తున్నాం అంత అందరూ కాబట్టి మా కూడా డబ్బులతో బతుకుతున్నాం డబ్బులతో నిర్భయంగా బతకలేము భయం భయంగా బతకాలి వాడితేనే బతకాలి మాస్టర్ వాడితేనే జీవించారు మీ అందరికీ ఇవాళ ఆశీస్సులు లభించాలని చెప్పి అనుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం జయన మార్గేన మహీ మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త ఆశుకునో భవంతు లోకా సమస్త ఆశుకునో భవంతు లోకా సమస్త ఆశుకునో భవంతు ఓం శాంతి శాంతి శాంతి.